శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందముల యందు శతసహస్ర వందనములు ఆచరిస్తూ ఇక్కడ సమావేశమైనటువంటి స్వామివారి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా సాయిరాం తెలియచేసుకుంటూ, ఈ రోజుని స్వామివారు కల్పించినటువంటి ఈ మహద్భాగ్యాన్ని పురస్కరించుకొని నాకు వారితో ఉన్నటువంటి పరిచయములలో వారు అనుగ్రహించినటువంటి అనుభవములతో కొన్ని ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. నేను 1979 స్వామివారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. అది కూడా చాలా యాదృచ్ఛికంగా జరిగింది. ఊరిక ఉద్యోగం కోసం వెళ్ళాను నేను. నాకు స్వామివారి గురించి పెద్ద తెలియదు అసలు. అప్పుడు 79 స్వామివారు ఒక డిగ్రీ కాలేజీ స్టార్ట్ చేశారు పుట్టపర్తిలో. అది కూడా పుట్టపర్తిలో స్వామి స్టార్ట్ చేసినప్పుడు అక్కడ బిల్డింగ్స్ ఏం లేవు అసలు. అసలు యూనివర్సిటీ బిల్డింగ్ కూడా లేదు. ఈశ్వరం హై స్కూల్ ఒక్కటే ఉంది. ఆ ఈశ్వరం హై స్కూల్లో ఫస్ట్ ఫ్లోర్లో డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేయమన్నారు. అదే సంవత్సరం జూనియర్ కాలేజ్ కూడా స్టార్ట్ చేశారు స్వామి సైమల్టేనియస్గా. నేను ఆ రోజుల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను. నేను ఏదైనా ఒక ఉద్యోగం కావాలి అని టెంపరీగా ఒక 3 ఇయర్స్ వేకెన్సీ ఉంటే లయోలా కాలేజీలో పనిచేస్తున్నాను. 2 ఇయర్స్ కంప్లీట్ అయింది, 1 మోర్ ఇయర్ ఉంది. అనుకోకుండా చాలా విషయాలు మానవుల జీవితాల్లో జరుగుతాయి, అందరి మానవుల జీవితాల్లోనూ జరుగుతాయి. ఎన్నెన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి, మనం అనుకున్నవి జరగవు. మనం అనుకున్నామనే భ్రమలో ఉంటాం మనం. అది భగవంతుని యొక్క నిర్ణయం. ఉదాహరణకి వివాహాలు జరుగుతాయి. నేను పెళ్లి చేసుకున్నాను అని ఎవరు అనుకోవచ్చు. ఒక వ్యక్తి కానీ, అంటే ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ నేను వివాహం చేసుకున్నాను అని అనుకోవచ్చు. కానీ మీరు చేసుకోలేదు, అది భగవంతుడు కల్పించినటువంటిది. అది అది ఎలా కల్పిస్తారో అది వారి దయ. అన్నీ అలాగే జరుగుతాయి. అందుకే ఇంగ్లీష్లో కూడా ఒక సామెత చెప్తూ ఉంటారు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. తర్వాత స్వామి అస్తమాను చెప్తూ ఉండేవారు, నువ్వు అనుకున్నావు అని చెప్పి జరగవు, నువ్వు అనుకోలేదని చెప్పి మానవు, జరుగుతూనే ఉంటాయి. మనందరికీ తెలుసు కానీ మనకు అర్థం కావు. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయం. దానికి కూడా అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే, రోజు సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది, మనం పెద్ద పట్టించుకోం. అది ఆటోమేటిక్గా సూర్యోదయం అయిపోతుంది, సూర్యాస్తమయం అయిపోతుంది, రోజులు గడిచిపోతూ ఉంటాయి. మొన్ననే కదా నేను పుట్టాను అనుకుంటాడు, మొన్నే పుట్టాను నేను ఇంకా ఇప్పుడు పెరుగుతున్నాను అనుకుంటాడు. 30 ఏళ్ళు వచ్చేస్తాయి, 40 ఏళ్ళు వచ్చేస్తాయి, 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేస్తాయి. తెలియకుండా వాడికి అది బాబు అప్పుడే నాకు 70 ఏళ్ళు వచ్చాయి అనుకుంటాడు. వచ్చేసాయి అంటే 70 సంవత్సరాలు వెళ్ళిపోయాయి నువ్వు భూమి మీద నడయాడడంలోను. ఇన్ని సంవత్సరములలో నేను తెలుసుకున్నది ఏంటి, నేను చేసింది ఏంటి, అసలు ఎలా గడిపాను జీవితం అని వెనక్కి తిరిగి ఒక్కసారి పునశ్చరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి వ్యక్తికి ఉంది. అది ఎందుకుంది అంటే, ఒక మనిషి యొక్క అభ్యున్నతి కానీ ముందు రాబోయే కాలంలో జీవితం ఎలా ఉంటుంది అన్నటువంటిది కానీ వారి యొక్క నడవడికను బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే పుణ్యం చేయటమా పాపం చేయటమా, మంచా చెడా, ఏది మంచిది ఏది చెడ్డది, దీన్ని ఎంతవరకు ఆధ్యాత్మికంలో తీసుకెళ్లారంటే భగవాన్ బాబావారు అన్నారు, నువ్వు నీ ఇంద్రియాలన్నింటినీ అదుపులో పెట్టుకోవాలి. ఎందుచేతంటే మనం ముందుకు వెళ్ళి చేయబోయే పనులన్నింటినీ కూడా మన ఇంద్రియములే మన చేత ప్రేరేపించి చేయిస్తాయి. ఇంద్రియాల యొక్క బలం చాలా ఎక్కువగా ఉంటుంది మన మీద. అది పెద్ద కష్టమేం కాదు అర్థం చేసుకోవటం. దీని గురించి ఏదో పెద్ద వేదంలో మనం చెప్పినటువంటి ఇంటర్ప్రిటేషన్లా ఏం ఉండదు, అది అంత కఠినమైన విషయం ఏం కాదు. స్వామి చాలా సులువుగా చెప్పేస్తారు. అద్భుతమైన కఠినమైనటువంటి ఆధ్యాత్మిక సూత్రాలన్నింటినీ చాలా సింపుల్ లాంగ్వేజ్లో అందరికీ పామరులకు కూడా అర్థమయ్యేలా చెప్పినటువంటి అవతారం భగవాన్ సత్యసాయిబాబా వారి అవతారం, మిగతా అవతారాల్లో కాదు. చాలా కష్టం మిగతా ఆధ్యాత్మిక సూత్రాలను అర్థం చేసుకోవాలి అంటే చాలా చాలా కష్టపడితే కానీ అవి అర్థం కావు. స్వామి చాలా సింపుల్గా చెప్పేస్తారు.
ఇంద్రియములు నీ చేత పనులు చేస్తూ ఉంటాయి అని చెప్పడానికి చాలా సింపుల్గా ఏం చెప్తారంటే, నీ కళ్ళు, కళ్ళతో చూస్తావు నువ్వు. కళ్ళతో చూసినప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. కన్ను ఉంది కదా అని ఏది పడితే చూడకూడదని అనమాట దాని అర్థం. కానీ మనం అలా ఉండం. మనం ఏం చేస్తామంటే ఏది చూడకూడదు అదే చూస్తాం మనం. ఎందుకంటే ఆ కన్ను ఏం చేస్తుందంటే, ఏదో చూసి మన మెదడులో ఒక ఆలోచన పరంపరలన్నింటినీ మేల్కొలుపుతుంది. ఆ ఆలోచనలు మంచివై ఉండొచ్చు, చెడ్డవై ఉండొచ్చు. అండ్ భగవాన్ బాబా వారి సిద్ధాంత ప్రకారంగా వారు చెప్పినటువంటి ఆధ్యాత్మిక సూత్రముల ద్వారా మానవులందరికీ చెడు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, మంచి చాలా కఠినంగా ఉంటుంది. నేను ఒకవేళ పొద్దున్నే మీరు మూడింటికి లేవండి, లేచి మీరు ఓంకారం సుప్రభాతం చేయడానికి రండి అంటే అది తప్ప ఏమైనా చెప్పండి అంటారు. అంటే ఆ మూడింటికి లేవటం చాలా కష్టమని, కానీ లేచేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు లేస్తున్నప్పుడు మనం ఎందుకు లేవలేకపోతున్నాం అని అనుకోం మనం. వాళ్ళు లేస్తే లేవని నేను ఎందుకు లేవాలనుకుంటాం. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వన్ థింగ్ అనమాట. యాక్చువల్గా దీనికి అంతకీ అండర్లైనింగ్ కరెంట్ ఒక పాయింట్ ఒకటి ఉంది. యాక్చువల్గా వీటన్నింటినీ గైడ్ చేసే ప్రిన్సిపుల్ ఒకటి ఉంది ఆధ్యాత్మిక సూత్రాల్లో చెప్తారు, మీకు అందరికీ తెలుసు. అది స్వామి చాలాసార్లు చెప్పారు, లెట్ మీ రిపీట్ ఇట్. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని సూత్రం అది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటే, నీ మనస్సే నిన్ను ప్రపంచంలో బంధించడానికి కానీ నిన్ను విముక్తిని చేయటానికి కానీ కారణము అని. నీ మనస్సే. మనస్సు అంటే ఏంటి అనేది చాలా పెద్ద క్వశ్చన్. మనస్సు అంటే ఏంటి? అది ఒక బలవత్తరమైనటువంటి దైవదత్తమైనటువంటి శక్తి. అది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ఆత్మ అంటే ఏమిటి అని అడుగుతారు. స్వామి చాలా సింపుల్గా చెప్పారు, ఆత్మ అంటే దాని గురించి పెద్ద లెక్చర్ ఇస్తే మనకి అర్థం కాదు. ప్రతి మనిషి అందు కూడా దివ్యమైనటువంటి ఆత్మ ఉంటుంది. అందుకని స్వామి అందరినీ కూడా దివ్యాత్మ స్వరూపులరా అని అడ్రస్ చేసేవారు. అంటే ప్రతి మనిషి అందు కూడా దివ్యమైనటువంటి చైతన్య శక్తి ఉంది. ఆ దివ్యమైన చైతన్య శక్తి అనేక రకాలుగా ప్రదర్శింపబడుతూ ఉంటుంది, అంటే ప్రకాశిస్తూ ఉంటుంది. అది దానిలో ఒకటి పంచేంద్రియములలో ఒకటి అయినటువంటిది నయనము. అది కన్ను, అది చూస్తూ ఉంటుంది. అది చూసి ఇది ఫలానాది అని చెప్పి రిఫ్లెక్ట్ చేసి మైండ్కి చెప్తుంది ఇది ఇది అని. స్పర్శ జ్ఞానం ఉంటుంది, ముట్టుకుంటే తెలుస్తుంది ఇదేంటి అన్నటువంటిది. నోరు ఉందంటే రెండు పనులు చేస్తుంది అంటారు. ఒకటి యాక్చువల్గా మాట్లాడటానికి ఉపకరిస్తుంది, రెండవది భుజించడానికి ఉపకరిస్తుంది. నాలుగు ఉందంటే రుచి తెలియచేస్తుంది, ఇది బాగుంది ఇది బాగలేదు అని. టేస్ట్ చెప్తుంది అన్నమాట. అలాగే అనేకానేక ఇంద్రియములు వాటి వాటి పనులు చేస్తూ ఉంటాయి. ఈ ఇంద్రియములన్నీ ఏం చేస్తాయంటే, మన్ని సాధ్యమైనంత వరకు వాటి శక్తి అంతా ఉపయోగించి ప్రపంచానికి బంధిస్తాయి. ప్రపంచానికి బంధింపబడతాం మనం. ఉదాహరణకి మనం స్వీట్లు తినడానికి అలవాటు పడితే నా నాలుక అస్తమానం చెప్తూ ఉంటుంది, నాకు స్వీట్ పట్టుకొచ్చి పెట్టు అంటుంది. అంటే నేను పెట్టాలి, స్వీట్ పెట్టకపోతే చాలా గొడవ చేస్తుంది. అది అది ఎంత గొడవ చేస్తుందంటే, ఉదాహరణకి సిగరెట్ కాల్చడం అలవాటు ఉన్నటువంటి వాడిని సిగరెట్ కాల్చేదాక వదలదు. అది వాడిని అంటుంది దా దా బయటికి వెళ్దాం దా గబుక్కుని అంటుంది. ఎందుకు అంటే నేను కాల్చాలి సిగరెట్, అర్జెంటుగా సిగరెట్ కాల్చాలంటుంది. కాల్చకపోతే మతి స్థిమితం తప్పినట్టు ఉంటుంది. అలాగే తాగేవాడికి సాయంత్రం అయ్యేసరికి తాగుడు దుకాణాన్ని తీసుకెళ్తుంది, అదే తీసుకెళ్తుంది. నీ మనస్సే తీసుకెళ్తుంది. తప్పుడు పనులు చేసే ప్రతి వాడిని కూడా ఆ స్థలంలోకి మనసే ఈడ్చుకెళ్తుంది, దా దా నువ్వు ఇక్కడికి రా అని తీసుకెళ్తుంది. మనం దాని మాట విని దానికి లోనైపోయి మనం అక్కడికి వెళ్ళి ఆ పని చేసేటంత వరకు కూడా మనం స్థిమితంగా ఉండం. పేకాడేవాడు క్లబ్కి వెళ్ళి తీరుతాడు. అప్పుడు మోడర్న్ టైమ్స్లో అయితే మనం అందరం కూడా కంపల్సరీగా పబ్బులకు వెళ్ళాలి. తీసుకెళ్తుంది, మనసే తీసుకెళ్తుంది. పబ్బు సాయంత్రం అయ్యేసరికి పబ్బులో కొట్టుకుంటూ ఉంటుంది వెళ్ళి. ఈ మనస్సు అనేటటువంటిది మన చేత ఈ పనులన్నీ చేయిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వబడిన సందేశం ఏమిటంటే, ఇప్పుడు నిన్ను ఈ పనులన్నీ చేయిస్తోంది కదా, నీ మనస్సు నిన్ను ప్రపంచానికి బంధిస్తోంది కదా, దీనివల్ల నీకు సుఖం వస్తుందా దుఃఖం వస్తుందా? జాగ్రత్తగా ఆలోచిస్తే వీటన్నింటి వల్ల కూడా దుఃఖమే కలుగుతుంది, సుఖం కలగదు. మానసికమైన ఆందోళనలు కలుగుతాయి, సంఘంలో పరువు పోతుంది,
మనిషిగా ఆరోగ్యం చెడిపోతుంది, దారుణమైనటువంటి మరణానికి పాల్పడతారు, దారుణమైన మరణం పొందుతారు. తాగే వాళ్ళందరూ తాగుతారు హాస్పిటల్కి వెళ్తారు, ఎన్నో అవయవాలు పాడైపోతాయి, హాస్పిటల్లో ఉంటాడు వాడు. చావడు కానీ ఉన్న వాళ్ళందరినీ చంపుతాడు. వాడి మూలాన్ని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏడవాలి. అసలు చివరికి ఎటువంటి పరిస్థితి వస్తుందంటే, స్వామి ఒక్కొక్కసారి చాలా కరెక్ట్గా చెప్తారు, అంటే కొన్ని కఠినంగానే చెప్పాలి. కఠినంగా చెప్తే కానీ మనకి మన మైండ్కి హత్తుకోవాలి. డిపెండింగ్ ఆన్ మన ఇగ్నోరెన్స్ని బట్టి కొంచెం కఠినంగా చెప్తూ ఉండాలి ఒక్కొక్కసారి. అందుకని కఠినంగా ఏం చెప్తారంటే, వీడు మామూలుగా చావడు, అందరినీ చంపి మరీ చేస్తాడు వీడు, అంత దుర్మార్గుడు, దుర్మార్గ బతుకు బతికాడు అని ఇంట్లో ఉన్న వాళ్ళే అంటారు. భార్య అంటుంది, పిల్లలు అంటారు, అందరూ తిడతారు, ఎప్పుడు చచ్చిపోతావురా అని అడుగుతారు. అలా ఉండడం మంచిదా, లేక మనస్సు అనేటటువంటి దాన్ని మన అధీనంలోకి తెచ్చుకొని మంచి మార్గంలో పెట్టుకొని మంచి పనులు చేయించి మంచి వైపును నడిపిస్తూ శాంతిగా సుఖంగా ఆనందంగా సింపుల్గా జీవితం బతకడమా? అంతే, దట్ ఇస్ ది ఓన్లీ క్వశ్చన్. ఇంకా క్వశ్చన్ ఏం లేదు. సింపుల్ క్వశ్చన్, మన అందరి ముందు ఉన్నటువంటి క్వశ్చన్ ఒకటే. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సే నిన్ను ప్రపంచానికి బంధిస్తోంది, ప్రపంచాన్ని నుంచి విడగొట్టేస్తుంది. ప్రపంచం నుంచి విడిపోతాడు. ఎలా విడిపోతాడు అంటే, స్వామి ఉన్నారు ప్రపంచంలో ఉండరు, ఉన్నా ఉండకుండా ఉండడం అన్నమాట. రమణ మహర్షి ఉంటారు, ఇందులో ఉంటారు, ఇందులో ఉండరు, ఉండి ఉండకుండా ఉండటం. యు ఆర్ దేర్ బట్ యు ఆర్ నాట్ దేర్. నేను పొద్దున్న వెన్ ఐ వాజ్ షేరింగ్ మై థాట్స్ విత్ సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ హియర్, ఒకటి చెప్పాను పొద్దున్న. ఆధ్యాత్మిక జ్ఞానంలో భారతదేశానికి అందించబడినటువంటి వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు, వీటన్నింటి ద్వారా మనకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ జ్ఞానం గురించి, అటువంటి ఎగ్జాంపుల్స్ మీకు సృష్టిలో ఇవ్వగలిగిన వాళ్ళు లేరు. అటువంటి అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వబడ్డాయి జ్ఞానం కోసం. ఉండి ఉండకుండా ఉండడం అంటే ఎట్లాగంటే, భగవద్గీతలో స్వామి ఒక వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇస్తారు. నువ్వు ఈ ప్రపంచంలో ఉంటావు కానీ ప్రపంచానికి అతుక్కుపోయి ఉండకూడదు అంటారు. ఎందుకంటే నువ్వు ప్రపంచానికి అతుక్కుపోతే జన్మరాహిత్యం పొందవు, మళ్ళీ జన్మ వస్తూ ఉంటుంది, మళ్ళీ పుట్టాలి. ఎలా పుడతావు అన్నది నువ్వు చేసినటువంటి కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది అని చెప్పి వేదాలు చెప్తాయి. నువ్వు మళ్ళీ వచ్చే జన్మ ఎలా ఉంటుంది అంటే, రెండు రకాలుగా ఉండొచ్చు అని కూడా చెప్తుంది. అవి రెండు రకాలుగా ఎలా అంటే, నీ వెన్నుపాము ఇలా అయినా ఉండొచ్చు, యువర్ బ్యాక్ బోన్ మేబీ ఇలా ఉండొచ్చు అంటారు. అంటే ఇలా ఉంటే మానవుడిగా వస్తాడు, ఇలా ఉంటే కుక్కో, పందో, ఆవో, లేకపోతే గొర్రెలో, మేకో, అలా వస్తాడు అన్నమాట. ఏది మంచిదో మనం ఆలోచించుకోవాలి. మనకి తెలుసు, అట్లీస్ట్ మినిమం జ్ఞానం ఉంది కాబట్టి, ఇలా ఉండడం మంచిదా, ఇలా ఉండడం మంచిదా, ఒకటి. అసలు ఉండకుండా ఉండడం మంచిదా? జన్మరాహిత్యాన్ని మళ్ళీ పుట్టకూడదు. ఎందుకు పుట్టకూడదు అంటే, పుట్టావు కదా. శంకరాచార్యులు వారి సూత్రం ఏంటంటే, జన్మ దుఃఖం జరా దుఃఖం. జన్మ దుఃఖభూయిష్టమైనటువంటిది. ఎందుకు దుఃఖంతో కూడింది అంటే, మీరందరూ ప్రాజ్ఞులు, మీరు చాలా ఈజీగా అర్థం చేసుకోగలరు. ఒక ఫండమెంటల్ క్వశ్చన్ వేసి స్వామి దాన్ని ఆన్సర్ చేశారు. యూ కెన్ ఆస్క్ యువర్ సెల్ఫ్ ఎ క్వశ్చన్ అనమాట. మిమ్మల్ని అందరిని మీరు క్వశ్చన్, యూ కెన్ ఆస్క్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరే ఆ క్వశ్చన్ అడగచ్చు. నేను ఆనందంగా ఉన్నానా? దట్స్ ఆల్, సింపుల్ క్వశ్చన్. నేను ఆనందంగా ఉన్నానా? ఆన్సర్ సర్టన్లీ విల్ బీ నాట్. నేను ఆనందంగా లేను, ఉండడానికి అవకాశం లేదు అసలు. ఎందుకంటే ప్రపంచం నీకు దుఃఖాన్నే ఇస్తుంది తప్ప ఆనందాన్ని ఇవ్వదు. ఈ ప్రపంచం ఎప్పుడు కూడాను, ఈ ప్రపంచం దుఃఖభూయిష్టమైనటువంటిది, దుఃఖాన్నే ఇస్తుంది. అందుకే ఆధ్యాత్మిక సూత్రాల్లో ఇంకొక సూత్రం ఏంటంటే, జన్మ వచ్చింది అంటే దుఃఖం వచ్చినట్టే, ఇంకా దానిలో అనుమానం ఏం లేదు. పుట్టినప్పటి నుంచి భూమిని విడిచిపెట్టేటంత వరకు దుఃఖమే. నీకు నిజంగా లిబరేట్ అవ్వాలంటే, ఆ లిబరేషన్కి ఉన్నటువంటి మార్గం మృత్యు ఒకటే. ఎప్పుడైతే శరీరాన్ని విడిచిపెడతామో అప్పుడే మనకు దుఃఖాలు పోయినట్టు, అప్పటిదాకా దుఃఖాలు ఉంటూనే ఉంటాయి ప్రతి క్షణం. అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మనం స్వామివారి ఉపన్యాసం వింటూ ఉంటాం, ప్రశాంత నిలయంలో, సాయి కొలవంతాల్లో ఉంటాం. మన మనస్సు ఎక్కడ ఉంటుందంటే, హైదరాబాద్లో మన ఇంట్లో ఉంటుంది, లేకపోతే మన కూతురు దగ్గర ఉంటుంది, మన అల్లుడి దగ్గర ఉంటుంది,
కొంచెం బిజినెస్ మైండెడ్ అయితే రేపు ఎవరికి టోపీ వేయాలి అని ఉంటుంది. ఇక్కడే ఉంటాడు స్వామి ఎదురుకుండా కూర్చుంటాడు, ఉపన్యాసం వింటూ ఉంటాడు. మనస్సు పరిపరి విధాలు పరిగెడుతూ ఉంటుంది. ఎలా పరిగెడుతుందంటే అది పరిగెత్తినంత స్పీడుగా ప్రపంచంలో పరిగెత్తగలిగినవి ఇంకేమీ లేవు అసలు. అంత స్పీడ్గా ఉంటుందన్నమాట మనస్సు అనేటటువంటిది. అత్యద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటిది అది. ఏమైనా చేయగలదు అది. ఆ మనస్సుని మనం అదుపులోకి తెచ్చుకోగలిగితే ఈ ప్రపంచం వెనకాల పరిగెత్తించకుండా ఏ జ్ఞానాన్ని అయితే మనం పొందితే మనకి నిజమైనటువంటి ఆనందం కలుగుతుందో దాని వెనకాల పరిగెత్తించగలిగితే మానవ జన్మ నిజంగా సాఫల్యాన్ని పొందుతుంది. అది పొందుతుందని ఎలా చెప్పగలవు? అసలు ఇది ఇలా ఉంది అని ఎలా చెప్పగలవు అంటే రెండు రకాల మానవుల్ని మనం చూస్తూనే ఉంటాం, మనం ఎదుర్కొంటూనే ఉంటారు అందరూ. అందరూ కొంతమంది ప్రపంచంలో పడి కొట్టుకుపోతూ ఉంటారు. ప్రపంచంలో కడుపు కొట్టుకుపోవడం అంటే పొద్దున్నే లేవడం, లేచినప్పటి నుంచి మొదటిది తిండి, ఏం తిందాం, ఏం తినాలి, ఏం చేసుకోవాలి, ఇదే పనిలో ఉంటారు. రెండవది ఎంత డబ్బు సంపాదించాలి, ఇంకా ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు వేయాలి, ఇంకా ఎన్ని బిల్డింగ్లు కొనాలి, ఇంకా ఎన్ని కార్లు కొనాలి. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ ఏంటంటే తండ్రికి ఒక కారు, భార్యకు ఒక కారు, కొడుకు ఒక కారు, కూతురుకు ఒక కారు, స్పేస్ ఉంటే ఇంకా ఎన్ని కార్లైనా కొనుక్కోవచ్చు. మాకు పార్కింగ్ స్పేస్ లేదండి, అందుకే ఇంకో కారు కొనలేదండి. అలా బీభత్సంగైనటువంటి ప్రపంచంలో పడి కొట్టుకుపోతున్నాం అంట మనం. ఎంత కూడా చాలు అన్నటువంటి రావటం లేదు అది. చాలామందిలోనూ చాలు అని ఉంది, వద్దు అని కూడా ఉంది. స్వామి ఓ రోజున మాతో మాట్లాడుతున్నారు, వెరండాలో మాట్లాడుతూ అన్నారు, నువ్వు ఏ రోజు వరకు అయితే నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అని అనుకుంటూ ఉంటావో నువ్వు ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశించడానికి వీలు ఉండదు అసలు. యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, కుదరదు, చేరడం కుదరదు, అందులోకి వెళ్ళలేము. ప్రపంచం వెనకాల పరిగెడుతూ ఉంటావు. నువ్వు ఎన్ని సాధనలు చెయ్యి, భజనలు చెయ్యి, తీర్థాలకు వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, యూ విల్ గెయిన్ నథింగ్. నీకేం రాదు, ఎప్పటికీ రాదు అసలు. ఎందుకంటే నీ మనస్సుని అదుపులో ఉండటం లేదు, ప్రపంచానికి అతుక్కుపోతుంది, ప్రపంచం దుఃఖాన్ని ఇస్తుంది. ఇంకా చెప్పాలి అంటే స్వామి మాతో మాట్లాడుతూ అన్న మాట, నేను ఐ కోట్ యు స్ట్రెయిట్, స్వామి చెప్పినటువంటి విషయం, మీకు దొరికేటటువంటి ఆనందం ప్రపంచంలో చాలా క్షణికమైనటువంటి ఆనందం అన్నారు స్వామి మాతో మాట్లాడుతూ. ఆయన అన్నారు, నీకు దొరికే సుఖం ఒక నిమిషం, 24 గంటల్లో ఒక్క నిమిషం సుఖం దొరుకుతుంది, 23 గంటల 59 నిమిషములు 59 సెకండ్లు దుఃఖాన్ని ఇస్తుంది. సో నీకు ఆ ఒక్క సెకండ్ సుఖం కావాలా, ఇంత ఈ ఇంత దుఃఖాన్ని సంపాదించుకుంటావా, ఏదో ఆలోచించుకోవాలి. చాలామంది చిన్న వయసులోనే దీన్ని అర్థం చేసేసుకుంటారు, చాలా చిన్న వయసులో. శంకరాచార్యుల వారికి చిన్న వయసులోనే అవగాహనలోకి వచ్చేసింది. ఆయన అన్నారు, నాకు ఇది వద్దు ఈ ప్రపంచం, వదిలేశానన్నారు. స్వామివారు వదిలేశానన్నారు, షిరిడి అవతారంలో వదిలేశాను, రమణ మహర్షి వదిలేశారు, అందుకే గురువులు అయ్యారు. చిన్న వయసులోనే ఏమైనా ఇస్తాను వద్దు, నాకు ఆకలిస్తుంది, భోజనం పెడతాం, అక్కర్లేదు, ఉండని చూద్దాం ఏమవుతుందను. యాక్చువల్లీ రమణ మహర్షి వస్త్రాలు కూడా ధరించేవారు కాదు మొట్టమొదట్లో, వదిలిపెట్టేశారు. తర్వాత భక్తులు వెళ్ళి స్వామి ఇంతమంది వస్తారు, వస్త్రధారణ వల్ల కొంచెం సౌలభ్యంగా ఉంటుంది అంటే సరే అయితే మీకోసం వేసుకుంటానులేండి అంటారు. అంటే ప్రపంచంలోకి ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతారు, దేని ఎందు ఆసక్తిని చూపించరు అసలు. వాళ్ళు దేని ఎందు చూపిస్తారంటే ఏది నిత్యమైనదో ఏది సత్యమైనదో దాని ఎందు ఆసక్తిని చూపిస్తారు. మనం ఏది అసత్యమైనటువంటిదో ఏది అనిత్యమైనదో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం ఎప్పుడు. చూస్తున్నవన్నీ అనిత్యాలే, చూస్తున్నవన్నీ అసత్యాలే. ఇంకా చెప్పాలి అంటే ఏదైతే విజిబుల్ టు యువర్ నేకెడ్ ఐ, నీ కంటికి కనిపిస్తున్నటువంటి ప్రతిదీ కూడా అబద్ధమే. దిస్ ఈజ్ ది ఆధ్యాత్మిక సూత్రం ఇది. నీ కంటికి కనిపిస్తున్న ప్రతిదీ ఏది ఏది చూడండి మీరు, అన్నీ అసత్యాలే. అని నేను నా భార్యను చూస్తాను, నా పిల్లల్ని చూస్తాను, సంఘంలో ఉన్న మానవులను చూస్తాను, ఆవులను చూస్తాను, అన్నింటినీ చెట్లు చూస్తాను, అన్నీ చూస్తాను, ఇవన్నీ అసత్యం. అదేంటి అట్లా అసలు చూస్తున్నావు కదా, కనిపిస్తున్నావు కదా అంటే ఇవి సత్యానికి ఉండవు, ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఏదో ఓ రోజుని డిసప్పర నువ్వు వెళ్ళిపోతావు. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే నీ కంటికి కనిపిస్తున్నటువంటి సత్యము అని దాన్ని వెనకాల పరిగెడతావు నువ్వు, ఇది నిజం అనుకుంటున్నావు నువ్వు. నిజం కాని దాన్ని నిజం అనుకోవడం, నిజమైనటువంటి దాన్ని గ్రహించకపోవటం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి సమస్య. అందుకే నీకు మనస్సులో తెలియాలి
ఏం తెలియాలి అంటే ఏది నిత్యము ఏది అనిత్యము అని తెలిసి దాని యందు అనురాగాన్ని ఎక్కువగా పెంచుకోకూడదు. ఏది నిత్యమో దాని మీద అనురాగం పెంచుకోవాలి. ఉదాహరణకి బాగా అమితంగా పిల్లల్ని ప్రేమించేసామనుకోండి, వాళ్ళకి ఏమైనా అయితే వీడు తట్టుకోలేడు, వీడికి చచ్చిపోతాడు దెబ్బకి. ఎందుకు? అమితంగా ఇంట్లో కుక్కను పెంచుకుని ప్రేమిస్తే కుక్క చచ్చిపోతే వీడు చచ్చిపోతాడు, పిల్లిని పెంచితే చచ్చిపోతాడు. అంటే నువ్వేం చేసావంటే అమితమైనటువంటి అనురాగాన్ని దాని ఎందుకు పెంచుకున్నావు. నువ్వు మర్చిపోయావు అది అసత్యం అని, అది ఎక్కువ కాలం ఉండదు అని. ఏది ఉండదు ప్రపంచంలో, బిల్డింగ్స్ కూడా ఉండవు. ఎందుకంటే ఎర్త్క్వేక్స్ వస్తాయి, బిల్డింగ్స్ ఎన్నో సివిలైజేషన్స్ వెళ్ళిపోయాయి. ఈజిప్షియన్ సివిలైజేషన్, మాయన్ సివిలైజేషన్, యూ టాక్ అబౌట్ ఎనీ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఎన్నెన్నో వచ్చాయి. ఎంతోమంది ఎన్నెన్నో కట్టారు, ఎన్నో చేశారు, ఎవడూ లేడు. దానికి ఎగ్జాంపుల్ చెప్తూ స్వామి అలెగ్జాండర్ చక్రవర్తికి అది చెప్పారు మాకు. మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు బహుశా, మీకు బాల వికాసంలో కూడా చెప్తారు ఇది. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలని బయలుదేరాడు, వెంట ట్రయింగ్ అండ్ ట్రయింగ్ ఇండియా వచ్చాడు. నేను ప్రపంచాన్ని జయించాలి, జయించి నా అంతటి వాడు లేడు అన్నటువంటి గొప్పగా ఉండాలి అని అనుకున్నాడు. భారతదేశం వచ్చాడు, ఏదో జయించాను అనుకున్నాడు. వెనక్కి వెళ్తూ దారిలో మరణ సమయం ఆసన్నమైంది ఆయనకి. మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఆయనకి జ్ఞానం కూడా కలిగింది. అందుకని ఆయన చచ్చిపోయే ముందు ఏం చేశాడంటే ఆయన లెఫ్టినెంట్స్ అందరినీ పిలిచి వాళ్ళకి చెప్పాట, నేను చచ్చిపోయాక నా బాడీని ఒక శవపేటికలో పెట్టి తీసుకెళ్తారు కదా మీరు, తీసుకెళ్ళండి. తీసుకెళ్ళేటప్పుడు ఆ శవపేటికకి ఓ రెండు కన్నాలు కొట్టండి పైన అన్నట్ట. ఆ రెండు కన్నాల్లోంచి నా చేతులు రెండు పైకి పెట్టండి అన్న, ఇలా ఇలా పైకి పెట్టండి. రెండవది, నా శవపేటికని ది బెస్ట్ డాక్టర్స్ ఇన్ మై క్యాంప్. ఆ రోజుల్లో యుద్ధానికి డాక్టర్లు కూడా తీసుకెళ్లేవారు, డాన్సర్స్ని తీసుకెళ్లేవారు, కుక్స్ని తీసుకెళ్లేవారు. అందరినీ తీసుకెళ్ళాలి, వాళ్ళందరూ అవసరం ఉంటుంది. అందుకని డాక్టర్స్ కూడా ఉంటారు టు ట్రీట్ ది వూండెడ్ పీపుల్కి. బెస్ట్ డాక్టర్స్ నా శవపేటికను మొయ్యాలి. మూడవది, నన్ను మోసుకెళ్తున్నప్పుడు అటు ఇటు రత్నాలు, పర్ల్స్, జ్యువెల్స్ ఇవన్నీ ఆ దారిలో చల్లుతూ వాటి మించి నడుచుకుంటూ తీసుకెళ్ళండి అని చెప్పాట స్వామి. దీని అంతరార్థం ఏంటో తెలుసా అని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని అంతరార్థం ఏమిటంటే స్వామి అన్నారు, ఆ రెండు చేతులు పైకి పెట్టినప్పుడు చక్రవర్తి అలెగ్జాండర్ వాంటెడ్ టు కన్వే ఏ మెసేజ్ టు ద వరల్డ్, నేను ప్రపంచాన్ని జయించాను, నేనేం పట్టుకెళ్ళలే, ఎంటీ హ్యాండెడ్గా వెళ్ళిపోతున్నాను నేను, నువ్వు అలాగే వెళ్ళిపోతావు. ప్రతివాడు ఇలా ఎంటీ హ్యాండెడ్గానే వెళ్ళిపోతాడు చచ్చిపోయాక, ఎవడేం తీసుకెళ్ళడు ఇక్కడి నుంచి ప్రపంచంలో. అందుకే ఇంత పారాశ తగదు ఈ ప్రపంచం వెనకాల పరిగెత్తకు, ఏదో కూడబెడదామని అనుకోకు. నువ్వు ఏదో అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే వెనకాల. ఇంకా భారతదేశంలో అయితే మన సత్సాంప్రదాయ ప్రకారంగా మొలతాడు కూడా ఉండనివ్వరు, పీక్ అవతల పడే తగలేసేస్తారు. సత్యం కదా, తెలియట్లేదు అని కంటే తెలియట్లేదు, అది గుర్తుండటం లేదు మనకి. ఏది గుర్తుండాలో అది గుర్తుండటం లేదు. నువ్వు వెళ్ళేటప్పుడు ప్రపంచం నుంచి ఏం పట్టుకెళ్ళవు. అనవసరంగా ఎందుకు యాంగ్జైటీ పెంచుకుని ఇంకా సంపాదించి ఇంకా సంపాదించి ఏదేదో చేసి పెట్టి అలా చేస్తానని అనుకుంటావు, ఎందుకు? అజ్ఞానం. అందుకే సమ్ పీపుల్ రన్ ఆఫ్టర్ మనీ, దాని వెనకాల పరిగెడు ఎంత పరిగెడుతూ ఉంటారంటే జీవితం అంతా మనీ వెనకాల పరిగెడతాడు. ఇంకొకడు పదవుల వెనకాల పరిగెడతాడు, వాడికి పదవి, ఇంకా పెద్ద పెద్ద పదవి, ఇంకా పెద్ద పదవి, ఇంకా 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 ఎక్కడికి వెళ్తావు, ఇంకా ఎక్కడికి వెళ్తావు, ఇక్కడ లేదు పైన ఏం లేదు ఇంక వెళ్ళడానికి. పదవులు, కొందరికి పవర్, నాకు పవర్ కావాలి, ఏం చేసుకుంటావు. అంటే వీ ఆల్వేస్ చేజ్ రాంగ్ గోల్స్ అన్నమాట జీవితంలో. సంపదలు కావాలి, బోలెద బంగారం కావాలి, బోలెద వెండి కావాలి, నాలుగు బిల్డింగులు కావాలి, నాలుగు. వై, ఎందుకు? వై దట్ యాంగ్జైటీ అసలు? బికాజ్ యు ఆర్ చేజింగ్ రాంగ్ గోల్స్ విచ్ ఆర్ నాట్ రైట్. అసలు ధార్మికంగా కూడా అవి రైట్ కాదు. ధార్మికంగా ఎంత ధర్మంగా ఉంటుందంటే భారతీయ జీవనం, సన్నిసించినటువంటి వారు నదుల తీరంలో గట్టు మీద ఒక చిన్న పాక వేసుకుని ఆ పాకలో ఉంటారు. వారి దగ్గర రెండే రెండు వస్త్రాలు ఉంటాయి, ఓ గోచి పెట్టుకుంటారు, ఓ అంగవస్త్రం పైన వేసుకుంటారు, ఇంకేం ఉండదు. టాటాకు చాప ఉంటుంది, దాని మీద పడుకుంటారు, స్నానం చేస్తారు, పొద్దునే ఊళ్ళోకి వస్తారు. ఊళ్ళోకి వచ్చి భిక్షాటనం చేస్తారు, మధ్యాహ్నం భిక్షాటనం చేసినప్పుడు అమ్మవారిని తీసుకెళ్ళి భిక్ష పెడతారు. ఆ భిక్ష సూత్రం ఏంటంటే ఆయన మూడేళ్ళకి వెళ్తారు, నాలుగేళ్ళకి వెళ్తారు, ఐదేళ్ళకి వెళ్తారు. మూడేళ్ల దగ్గరే ఆయనకి కనుక పట్టిన అన్నం దొరికితే సరిపోతే నాలుగింటికి వెళ్ళరు, ఇంకా భిక్ష తీసుకోరు. అది తీసుకుంటారు, వెళ్ళిపోతారు, చాలు. ఏదో పట్టుకెళ్ళి దాచాలి రాత్రికి, అదే ఉండదు అక్కడ. మళ్ళీ రాత్రి భిక్షకు వస్తారు కావాలంటే, ఓ రెండేళ్లలో భిక్ష అడుగుతారు, అమ్మ చాలంటారు. తెల్లవారు ఉదయం వెళ్ళేస్తారు, నదిలో స్నానం చేస్తారు, శుచిగా శుభ్రంగా కూర్చుంటారు,
దే ఆర్ ఇన్ మెడిటేషన్ ఆల్ ద టైమ్, 24 అవర్స్ మెడిటేట్ చేస్తూ ఉంటారు. అద్భుతమైన ఆనందాన్ని, మీ వర్ణనాతీతమైన ఆనందాన్ని పొందుతారు ఆయన. ఏం లేదే గోచి ఉందంటే వర్ణనాతీతం. ఆ ఆనందం మీ కోటీశ్వరుల దగ్గర కూడా దొరకదు, ఎవరి దగ్గర దొరకదు, జ్ఞానవంతులు కూడా దొరకదు. అది నిజమైన జ్ఞానం అయితే. అంత సింపుల్ లైఫ్ని కాంప్లికేట్ చేసి సొసైటీలో ఇతరులకు అపకారం చేసి మనకు మనం అపకారం చేసుకుని అద్భుతమైనటువంటి మానవ జన్మను మనం వేస్ట్ చేసుకుంటున్నాం. అందుకే అలెగ్జాండర్ చక్రవర్తి చేతులు పైకి పెట్టి అన్నాడు, అనవసరంగా మీరు డోంట్ చేజ్ రాంగ్ గోల్స్, చేయకండి ఇవన్నీ, ఇది వేస్ట్ అని. ఇంకా 4 డాక్టర్స్ ఎందుకు మోయాలి ఈ శవపేటికని అంటే, ఆయన చెప్పింది అద్భుతమైన సూత్రం, స్వామి కూడా ఒకసారి చెప్పారు ఇది. 4 బెస్ట్ డాక్టర్లను ఎందుకు మోయమన్నానంటే, ఎంత బెస్ట్ డాక్టర్ ఉన్నా FRCS డాక్టర్ ఉన్నా నిన్ను బతికెచ్చలేడు చచ్చే టైం వచ్చినప్పుడు. ఊరిగా పక్కన కూర్చొని కట్ చెప్తూ ఉంటాడు, నీకేం భయం లేదు నేనున్నాను, నువ్వేం భయపడకు నేనున్నాను ఇక్కడ, నువ్వేం చేస్తావు, యముడు వచ్చి అక్కడ నుంచుంటే నీ ప్రాణం తీసుకెళ్ళిపోతా అంటే వాడు ఆ పక్కన నుంచుని, ఏయ్ నీకేం భయం లేదు, నేను ఇప్పుడు ఇస్తున్నాను కదా ఈ ఇంజక్షన్తో, నువ్వు ఏం బతకడు చచ్చిపోతాడు. అంచేత నువ్వేదో వైద్యుడు ఉన్నాడు వాడిని రక్షిస్తాడు, నువ్వు పెర్మనెంట్గా ఇక్కడ బతుకుంటావు అని అనుకోకు, ఇంపాసిబుల్. అసలు దట్ కాన్సెప్ట్ డజంట్ ఎగ్జిస్ట్, అది లేదు అసలు. జాతోశ్చహి మరణం ధ్రువం. స్వామి ఉపన్యాసం ఇస్తున్నప్పుడు జాతోశ్చహి మరణం ధ్రువం, అందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి, పుట్టావు అంటే మరణం తప్పదు అని. అందుకని ట్రాన్స్లేటర్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు అన్నారు, వన్స్ యు ఆర్ బోర్న్ యు ఆర్ షూర్ టు డై వన్ డే ఆర్ అదర్ అన్నారు. అంటే స్వామి అన్నారు, దట్స్ రాంగ్ ట్రాన్స్లేషన్, తప్పు. ఏమిటి స్వామి ట్రాన్స్లేషన్ అంటే, వన్స్ యు ఆర్ బోర్న్ యు ఆర్ షూర్ టు డై వన్ డే ఆర్ అదర్ కాదు, పుట్టావు అంటే చచ్చావు అన్నమాట అన్నారు. అదేమిటంటే ఇట్ కమ్స్ లైక్ ఏ ప్యాకేజ్ అన్నారు, అది ఒక ప్యాకేజ్లో వస్తుంది, అది ఇట్స్ ఎ ప్యాకేజ్. నువ్వు పుట్టావు, యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ డెత్, నో డౌట్ అబౌట్ ఇట్, యు ఆర్ మూవింగ్ టువర్డ్స్ డెత్. టెల్ యువర్ సెల్ఫ్, నేను మృత్యువుకేసి నడుస్తున్నాను, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ డెత్. ఇట్ మే బి అన్ప్లెజెంట్ టు హియర్ బట్ ఇట్ ఈస్ ద రియాలిటీ. నువ్వు విను వినకపో, నువ్వు చావడం ఖాయం. చచ్చిన తర్వాత ఏమవుతుంది, డిపెండింగ్ ఆన్ హౌ యూ లెడ్ యువర్ లైఫ్, నువ్వు జీవితం ఎలా గడిపావో దానిని బట్టి ఆ తర్వాత ఉంటుంది. అసూయాద్వేషాలతో బతకటం, అందరినీ అసహించుకోవటం, కటువుగా మాట్లాడటం, అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించటం, అధార్మికంగా బతకటం, చాలా ప్రాణాంతకమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడాను. ఎలా బతకాలి అని కూడా శాస్త్రం చెప్పింది. ఎలా బతకాలి అంటే, వాడు మరణించిన తరువాత భూమి మీద చాలామంది చెప్పుకోవాలట, అటువంటి వ్యక్తి జీవించారండి ఈ భూమి మీద అని కొన్ని తరాల పాటు చెప్పుకోవాలి, ఇటువంటి వాళ్ళు ఉన్నారండి భూమి మీద అని. అలా ఉంటారా అండి, అలా ఉన్నారా అండి అని అడగద్దు, ఎందుకంటే మనకి తెలియకపోతే అలా లేరని కాదు. వెరీ రీసెంట్లీ APJ అబ్దుల్ కలాం వాజ్ అవర్ ప్రెసిడెంట్. వారు ఏదో లెక్చర్ ఇస్తూ మరణించాలని కోరుకున్నారు యాక్చువల్గా ఆయన. మీకు మరణం ఎటువంటిది కావాలి అని అడిగితే ఆయన అనుకున్నారు, ఆయన జీవితంలో నేను క్లాసులో నా పిల్లలకి పాఠం చెప్తూ అలా డయాస్ మీద అలా కింద పడిపోయి మరణించాలి అని. అలాగే జరిగింది, అలాగే పడిపోయారు ఆయన. రాష్ట్రపతిగా పనిచేశారు, ఒక చిన్న సూట్ కేసు తీసుకుని రాష్ట్రపతి భవన్లోకి వెళ్ళారు, చిన్న సూట్ కేసుతోటే బయటకు వచ్చారు రాష్ట్రపతిగా. ఆయన బంధువులందరినీ కేరళ నుంచి ఒకసారి పిలిచారు, మీకు ఢిల్లీ అంతా చూపిస్తాను, పార్లమెంట్ భవనం అంతా చూపిస్తాను, మీరు రండి కొన్ని రోజులు ఇక్కడ ఉండి వెళ్ళండి అని. మొత్తం వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ సిస్టర్స్ ఇలా మొత్తం అందరూ వెళ్ళారు అక్కడికి. రాష్ట్రపతి భవన్లో చాలా రోజులు ఉన్నారు, వాళ్ళకి ఢిల్లీ అంతా చూపించారు, అన్ని ప్లేసుల్లో ఉన్నారు. రాష్ట్రపతి భవన్లో యూ హ్యావ్ ఫెంటాస్టిక్ డైనింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఆ డైనింగ్ ప్లేసెస్లో వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలన్నీ వడ్డించమన్నారు, పెట్టారు, విందులు చేశారు, అన్నీ చేశారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ని పిలిచి అన్నారట, మా వాళ్ళు ఇన్ని రోజులు ఉన్నారు కదా ఇక్కడ, అవును, వాళ్ళందరిని ఎక్కడ తీసుకెళ్లారు, ఇవన్నీ చూపించాం, ఏ ఏ భోజనాలు పెట్టారు, బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టారు, లంచ్ ఏం పెట్టారు, ది ఎంటైర్ లిస్ట్, వాట్ వాజ్ ద కాస్ట్, వాట్ వాజ్ ది ఎక్స్పెండిచర్ అని అడిగారట. యాజ్ రాష్ట్రపతి యు ఆర్ ఎలిజిబుల్, యూ కెన్ ట్రీట్ ది పీపుల్. నో నో నో, ఐఎమ్ నాట్ సపోజ్ టు ట్రీట్ మై పర్సనల్ ఫ్యామిలీ రిలేషన్స్ లైక్ దాట్, ఐఎమ్ గోయింగ్ టు పే ద బిల్ అన్నారు. ఆయన వెంటనే బిల్లు తెప్పించుకుని బిల్ పే చేశారు రాష్ట్రపతి. మరి మనం ఎవడి పైసా తినేద్దామా, ఎవరి దగ్గర ఒక రూపాయి ఇవ్వాలి అంటే బాగా నిమ్మందాం, మనం ఎందుకు ఇవ్వడం అనే స్థితిలో ఉంటాం. వాట్ ఏ ట్రాజిక్ లైఫ్ దట్ వీ లివ్ అన్నది.
అలాగే గుల్జారీలాల్ నంద అనే ఒకరు మహాత్మా గాంధీ గారి ప్రియతమ శిష్యులు. ఆయన స్వాతంత్ర పోరాటంలో చాలా పెద్ద రోల్ ప్లే చేశారు. ఆయన హీ వాజ్ కాల్డ్ టెంపరీ ప్రైమ్ మినిస్టర్ ఇండియా అనేవారు ఆయన్ని. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఖాళీ వచ్చినప్పుడు అలా ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసేవారు, మళ్ళీ ఇంకోటి ఎన్నుకుంటూ ఉండేవారు. ఆ హోదాలో ఉండగా ఆయన ఆఫీసులో కూర్చుని ఉండగా ఓ రోజునే వారి కుమార్తె ఆయన చూడడానికి వెళ్ళింది మనవణ్ణి తీసుకుని. నందాగారితో మాట్లాడుతోంది వారి కూతురు. ఈ లోపల ఆ మనవడు ఆ పక్కన చైర్ మీద కూర్చుని హీ వాజ్ రైటింగ్ సంథింగ్, ఏదో చేస్తున్నాడు. మాట్లాడుకోవడం అయిపోతుంది, వెళ్ళిపోతూ కుమార్తె ఎస్ డాడ్ ఇస్ ఓవర్ నౌ లెట్స్ గో అంది. బాబుదా వెళ్ళిపోదాం అంది. అంటే అబ్బాయి ఏం చేశాడంటే ఆ వైట్ పేపర్ మీద హీ మేడ్ ఏ స్కెచ్, పెన్సిల్ స్కెచ్ ఒకటి చేశాడు, ఏదో బొమ్మ వేశాడు, తీసుకెళ్ళి ఇచ్చి తాత దిస్ స్కెచ్ ఇస్ మేడ్ బై మీ, హౌ ఇస్ ఇట్ అన్నాడు. ఓ ఫెంటాస్టిక్, యూ విల్ బీన్ ఎక్స్పర్ట్ ఇన్ ఫ్యూచర్ ఇన్ మేకింగ్ స్కెచెస్, కంటిన్యూ డూ దాట్ అన్నారట అని వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోగానే అక్కడ సెక్రటరీ ఉంటే ఆయన పిలిచి అన్నారట, దిస్ పేపర్ అనిపించి దిస్ ఫెలో మేడ్ ది స్కెచ్, ఎక్కడి నుంచి వచ్చింది వాడికి అన్నారట, అంటే మీ డ్రాలోంచి తీసుకున్నారండి, తీసుకుని ఆయన స్కెచ్ వేశారన్నట. వెంటనే ఆయన జేబులోంచి ఒక అణా తీసి ఇచ్చి సేమ్ షీట్ సేమ్ కంపెనీ బయటకు వెళ్ళి కొనుక్కొచ్చి అక్కడ పెట్టండి అని. అదేంటి సార్ మన షీట్ ఏమవుతున్నాడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీ అది, ఇట్స్ నాట్ మై ప్రాపర్టీ, యూ కెనాట్ యూజ్ దట్ పేపర్ ఫర్ యువర్ పర్సనల్ పర్పస్ అన్నారట. వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ దే పర్స్యూడ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ వీఆర్ పర్స్యూయింగ్. భగవాన్ బాబా వాంటెడ్ టు కన్వే దిస్ మెసేజ్ టు ఆల్ ఆఫ్ అస్. ఆర్ యూ దట్ హానెస్ట్? ఆర్ యూ దట్ సిన్సియర్? అటువంటి జీవితాన్ని మీరు గడుపుతున్నారా, లేక మీ ఆలోచనలన్నీ కూడా ఆధ్యాత్మిక పరిపక్వత లేకుండా స్వలాభంతో స్వార్థంతో కూడి ఉంటున్నాయా? చాలా ప్రమాదకరమైనటువంటి రైట్స్ ఇవన్నీను. ఇవి ఆందోళనను కలిగిస్తాయి. ఎందుకంటే లంచం పుచ్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది, నవ్వుతూ తీసుకుంటాడు, ఇంటికి వెళ్ళక టెన్షన్ మొదలవుతుంది, ఎవడు పట్టుకుంటాడో ఏం చేస్తాడో అని చెప్పి. ఆ తర్వాత ఇంకా దాని గురించి ఇంకో 100 తప్పులు చేయాల్సి వస్తుంది. సో హౌ యాక్చువల్లీ యూ నీడ్ టు లీడ్ యువర్ లైఫ్ ఈజ్ ఇఫ్ యూ వాంట్ టు బీ కంఫర్టబుల్ హ్యాపీ, నిజమైన ఆనందాన్ని పొందాలి అంటే కంటెంటెడ్ లైఫ్ లీడ్ చేయాలి. కంటెంట్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బీ హ్యాపీ విత్ వాట్ యు ఆర్ వేర్ ఎవర్ యు ఆర్. నన్ను ఒక రోజుని మా ఫ్రెండ్స్ ఎవరనో ఇలాగా సత్సంగంలో అడిగారు, ఆర్ యు హ్యాపీ, ఆర్ యు కంటెంటెడ్ అన్నారు. యా ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ కంటెంటెడ్, ఐఎమ్ హియర్ ఫర్ 45 ఇయర్స్ ఆశ్రమంలోను. I was telling my students this morning, in this 45 years of time, I worked in various roles. Lecturer ga cheriyanu, associate, senior lecturer, reader, professor, director, enno anni chesanu nenu. Kani the surprising fact is, even now I am fascinated, naake anipistundi ippudu kodanu. During my entire service, I never knew what my salary. Asalu na salary anta naaku eppudu telisedi kaadu. నేను బాదర్ అయ్యేవాడిని కాదు. ఎవ్రీ ఫస్ట్ శాలరీ క్రెడిట్ అయిపోతుంది, స్వామీస్ ఆర్డర్. స్వామి ఏమన్నారంటే నా సంస్థలలో పనిచేసేటటువంటి వారు 1వ తారీఖున జీతం తీసుకోవాలి. ఇట్ మస్ట్ బి క్రెడిటెడ్ కమ్ వాట్ మే. 1వ తారీఖు సెలవు అయితే 31న ఇచ్చేయాలి. ఓసారి ఏమైందంటే మిడ్ మంత్లో సెలవులు వచ్చాయి. మిడ్ మంత్లో సెలవులు వస్తే అందరు టీచర్లు వెళ్ళిపోయారు. ఆ రోజే వెళ్ళిపోయారు, 16వ తారీఖో 18వ తారీఖో ఇప్పుడు 20వ తారీఖో. నేను అక్కడ వరండాలో కూర్చున్నాను, అందరూ వెళ్ళిపోయారు. స్వామి బయటకు వచ్చారు, నా దగ్గరకు వచ్చి ఏరి మన స్టాఫ్ అంతా అన్నారు, స్వామి ఈరోజు నేను సెలవులు ఇచ్చారు అందుకని బహుశా వారు అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి ఉంటారు, నువ్వు వెళ్ళలేదే అన్నారు. నాకు వెళ్ళాలనిపించలేదు స్వామి, సో ఐ సిట్ హియర్, ఐఎమ్ హ్యాపీ హియర్. వెంటనే మా సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఉండేవారు ఆ రోజున ఒక ఆయన పిలిచారు, వాళ్ళకి జీతాలు ఇచ్చావా అన్నారు. అంటే ఆయన నవ్వి అన్నారు, స్వామి దిస్ ఇస్ 20th or so, ఇంకా 10 డేస్ ఉంది శాలరీ ఇవ్వడానికి టైం అన్నారు. కానీ వాళ్ళు మొట్టమొదటిసారిగా మన దగ్గర ఉద్యోగాల్లో చేరారు కదా, ఈ మధ్యనే కదా ఉద్యోగాల్లో చేరారు వాళ్ళందరూ. అవును స్వామి. మరి వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉండాలి కదా, ఇంకో 10 రోజులు 15 రోజులు అక్కడ గడపాలి, సెలవుల తర్వాత 15 రోజులు ఉంటాయి, వాళ్ళు ఏమైనా కావాలి అని అనుకుంటే వాళ్ళ క్యాష్ అవైలబుల్గా ఉండకపోవచ్చు, కొత్తగా జాబ్స్ మొదలుపెట్టారు వాళ్ళు, మళ్ళీ వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను అడగాల, వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. How will they meet their needs? మనం అంత లోతుగా ఆలోచించాం, రూల్స్ కూడా ఆలోచించనివ్వం. రూల్స్ అలా చేసి ఉంటారు, ఎందుకంటే మనంత అయిన తర్వాత జీతం ఇస్తాం, మధ్యలో ఇవ్వము అన్నట్టుగాను. కానీ స్వామి ఫిలాసఫీ ఏంటంటే నో రూల్స్,
ఊయి గోబే ధర్మ. వాళ్ళకి ఇబ్బంది కలగచ్చు వాళ్ళ ఊళ్ళల్లో, వాళ్ళ ఊళ్ళో వెళ్ళాలి కూడా తప్పుకోదు. వాళ్ళ అమ్మ నాన్నగారికి వెళ్తారు, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంటారు, అప్పుడు డబ్బు కావాల్సి వస్తుంది, ఎవరిదైనా అప్పు చేసుకోవాల్సి వస్తుంది. అందుకని స్వామి అన్నారు, వాళ్ళకి అవసరాలు తీరాలి అంటే నువ్వు ఈ పాటికి జీతం ఇచ్చి ఉండాలి. వాళ్ళ ఈ హ్యాడ్ యూ రియలీ గాన్ ఇన్ టు దేర్ షూస్ అండ్ థాట్, నువ్వు వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళ మనస్సులో ప్రవేశించి ఆలోచించి ఉంటే నీకు అర్థమయ్యేది. అది నువ్వు అర్థం చేసుకోలేవు, ఎందుకంటే యూ హీ వాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆల్ హిజ్ లైఫ్, సో యూ నెవర్ కేర్డ్ ఫర్ ఎనీబడి అసలు. దట్స్ వెరీ శాడ్. ఈరోజు వాళ్ళందరి ఇళ్ళకి పోస్ట్ ఆఫీస్కి ఆవిడ ఫోన్ చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఉంటే అక్కడ అకౌంట్ నెంబర్లు ఉంటే కనుక్కుని వాళ్ళకి జీతాలు ఎంత ఇవ్వాలి అవన్నీ డ్రాఫ్ట్లు తయారు చేసి డీడీలు అన్నీ తయారు చేసి వాళ్ళ పేరును పట్టుకొచ్చి రిజిస్టర్డ్ పోస్టులో ప్రతి స్టాఫ్ మెంబర్కి ఇమ్మీడియట్గా పంపించి వచ్చి నాకు చూపించన్నారు. ఐ వాజ్ స్టన్డ్. ఇతరుల గురించి మనం ఎంత ప్రాకులాడతాం, ఇతరుల గురించి మనం ఎంత బాధపడతాం. నేను చాలా బాధపడుతున్నానండి మా ఆవిడ గురించి, నా కొడుకు గురించి కాదు, ఆ సొల్లు చెప్పొద్దు అంటారు నాకు. నా పెళ్ళం గురించి, నా మొగుడు గురించి, నా పిల్లల గురించి పాకులాడుతున్నానంటే దట్ ఈస్ అ ట్రాష్. టు టెల్ యూ ద ట్రూత్, ఇట్ ఈస్ అ ట్రాష్. నీ పెళ్ళాన్ని నీ పిల్లల్ని చూసుకోవడం అనేది నీ బాధ్యత, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నీకు సంబంధం లేనటువంటి వాడికి నువ్వు ఏమైనా సేవ చేసావా? రోడ్డు పక్కన ఉన్నటువంటి వాడికి ఏమైనా నువ్వు చేయగలిగావా? ఒక పూట భోజనం పెట్టగలిగావా? ప్రశాంతనలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు తెల్లరికట్టు మూడింటికి లేస్తారు, లేచి స్నానం చేసి అంతా రెడీ అయిపోయి వంట వండుతారు. వాళ్ళ ఇంట్లో ఎలా కావాలో అలా వండుకుంటారు, వండుకొని మనీ ప్యాక్ చేసి మా ఫుడ్ అంతా ప్యాక్ చేసుకుని నగర సంకీర్తన అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి రోడ్డు పక్కన ఉన్నటువంటి భిక్షగాళ్ళకి, ఎవరైతే అవయవాల లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర అక్కడ భోజనాలు పెట్టి వస్తారు. వాళ్ళు పాపం వాడు పూట భోజనాలు రోజు చేస్తారు. నేను అసలు నాకు సంబంధం లేనటువంటి వాడికి ఎవరికైనా ఓ బనీన్ కొనిచ్చానా? ఒక అండర్వేర్ కొనిచ్చానా? ఓ తువ్వాలు కొనిచ్చానా? ఎవరికైనా నాకు సంబంధం ఉండకూడదు వాడితోటి, వాడు ఎవడో నాకు తెలియదు, వాడు రోడ్డు మీద ఉన్నాడు అంతే. ఎందుకంటే వీళ్ళందరికీ ఉపకారం చేయడం అనేటటువంటిది దేవుడికి ఉపకారం చేయడంతో సమానం అంటారు. మదర్ థెరిసా, షీ యూజ్ టు డూ ఇట్ ఇన్ వెస్ట్ బెంగాల్ కలకత్తాలో వింటర్ టైంలో ఆవిడ ఏం చేసేవారంటే దుప్పట్లన్నీ కూడా గుర్ర బగ్గీల మీద వేసుకుని ఆవిడ ఆ బగ్గీల మీద తీసుకెళ్తూ రోడ్డు పక్కన పేవ్మెంట్ మీద బిచ్చగాళ్ళు పడుకుని ఉండేవారు. వాళ్ళకి షాల్స్ ఇవన్నీ ఏం ఉండవు, అవన్నీ వాళ్ళ మీద కప్పి వచ్చేసేవారు. ఎవరు కప్పారో తెలీదు. అందుకని మన దేశంలో సంప్రదాయం సంస్కృతి ఏంటంటే గుప్తదానం చేయడం అనేటటువంటిది మన సంప్రదాయం. కుడి చేత్తో ఇస్తే ఎడం చేతికి తెలియకూడదు, ఎడం చేత్తో ఇస్తే కుడి చేతికి తెలియకూడదు అంటారు. ఎవరికైనా చేశామా? ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్స్ వీ హ్యావ్ టు ఆస్క్ అవర్ సెల్వ్స్ అనమాట. అది స్వామి మాకు నేర్పినటువంటిది, మేము నేర్చుకున్నటువంటిది ఏంటంటే మనం ఎవరికి సహాయం చేసాం? దీనజనోద్ధరణ. దీనజనులు అంటే నారాయణుడితో సమానం, వివేకానంద సేసేట్. వివేకానందులు వారు ఏమంటారంటే దీనజనులందరూ కూడా నారాయణులతో సమానం. నారాయణుడు అంటే దేవుడితో సమానం. మనకి భగవంతుడు చాలా ఇచ్చాడు కదా, ఆలోచించుకుంటే మనకి తెలుస్తుంది. ఎంత ఇచ్చాడంటే మనం బతుకున్నంతకాలం తిన్నా తరిగిపోనంత సంపద ఇచ్చాడు మన అందరికీను. మనం కొంచెమైనా ఏ కొంచెమైనా ఎవరికైనా దానం చేస్తున్నామా? కొంచెం అట్లీస్ట్. దీన్ని ప్రత్యక్షంగా చేసి చూపించినటువంటి వారు భగవాన్ బాబా వారు. ఎలా అంటే స్వామి సెంట్రల్ ట్రస్ట్ స్టార్ట్ చేశారు, ఆశ్రమం స్టార్ట్ చేశారు, ఆధ్యాత్మికతని ప్రపంచానికి అందించడం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతిరోజు ఇస్తూనే ఉన్నారు. ఇవ్వటం అంటే మామూలు ఇవ్వటం కాదు. అది ఇప్పుడు నడుస్తున్నటువంటి సంస్థల పుట్టపర్తిలో యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీలో ఎన్నో కోర్సెస్ ఉన్నాయి, లేటెస్ట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. యాక్చూరియల్ సైన్సెస్ నుంచి అన్ని కోర్సెస్ లేటెస్ట్ కోర్సెస్ ఉన్నాయి. ఎంబీఏ ఉంది, ఫిజిక్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంబినేషన్స్తో ఉంటుంది, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంటెక్ ఉంటుంది. ఒకటో తరగతి నుంచి ఎంటెక్ వరకు, పిహెచ్డి వరకు ఎడ్యుకేషన్ ఇస్ ఫ్రీ, యూ నీడ్ నాట్ పే ఈవెన్ ఏ సింగిల్ పైసా. స్వామి ఇది స్టార్ట్ చేసినప్పుడు ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా, స్వామి ఫ్రీ ఎడ్యుకేషన్, అట్లీస్ట్ కాస్ట్ వీ విల్ చార్జ్. నో, నువ్వు కాస్ట్ చార్జ్ చేస్తే నీలో స్పెషాలిటీ ఏముంది? వీ విల్ నాట్ చార్జ్ ఈవెన్ ఏ సింగిల్ పైసా. ఏది చేసినా హై క్లాస్గా ఉండాలి, ఎక్సలెంట్ టీచర్స్ని తీసుకురండి, మంచి జీతాలు ఇవ్వండి, పిల్లలకి మంచి బుద్ధులు నేర్పండి, చెప్పండి, ఒక్క రూపాయి కూడా వాళ్ళ తీసుకోకండి.
కానీ మరి మీరు హాస్టల్ మెయింటెనెన్స్ డబ్బులు తీసుకుంటారు కదా స్వామి అంటే, స్వామి దానికి ఒక అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారు. అన్నారు, పిల్లలందరినీ తీసుకొచ్చి తల్లిదండ్రులు నా దగ్గర వదిలేస్తారు కదా, నేను సంరక్షించాలి కదా, వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ భోజనంకి డబ్బులు ఖర్చు పెడితే కొంచెం బాధ్యత అయినా నిర్వర్తిస్తారు, వాళ్ళకి ఆ బాధ్యత తెలియటం కోసం మనం కొంచెమైనా వాళ్ళకి చెప్పాలేదన్నారు. తల్లిదండ్రులకి కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉండాలి, లేకపోతే ఏమవుతుందంటే ఇర్రెస్పాన్సిబుల్గా దే గివ్ బర్త్ టు చిల్డ్రన్, ఇర్రెస్పాన్సిబుల్గా. సో యు గో ఆన్ గివింగ్ బర్త్ టు చిల్డ్రన్ అండ్ యూ నెగ్లెక్ట్ దెమ్. వాళ్ళ కోసం నువ్వేం చేస్తున్నావు? నేనేం చేయట్లేదు. చివరికి ఇప్పుడు ఏ స్థితి వచ్చిందంటే ఏదో డైవోర్స్కి అప్లై చేస్తాడు, అప్లై చేసి 6 మంత్స్ తండ్రి దగ్గర 6 మంత్స్ తల్లి దగ్గర ఉంటాడు. వాడు ఎందుకుంటున్నాడో తెలియదు, వాడికి అటు తల్లి ప్రేమ తెలియదు, ఇటు తండ్రి ప్రేమ తెలియదు, అల్టిమేట్లీ వాట్ హీ బికమ్స్ తెలియదు. దిస్ ఈజ్ సోషల్ డిటిరోయిరేషన్. మనం ఎంత డిటిరోయిరేట్ అయిపోయామంటే బాధ్యతారహితమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం. మనం ప్రేమించాం, నిజానికి చెప్పాలంటే ఆ ప్రేమ అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి శక్తి. ఒక మొగుడు భార్యను కానీ భార్య మొగుడిని కానీ ప్రేమించడం అనేది ఎలా జరుగుతుందంటే ఇట్స్ ఎ బిజినెస్ రిలేషన్షిప్ నౌ. ఎందుకు బిజినెస్ అంటే, పెళ్లి చేసుకున్నాను సో ఐ హ్యావ్ టు లివ్ విత్ దిస్ లేడీ, నేను పెళ్లి చేసుకున్నాను సో వీడితో ఉండాలి, అంతేనా? ఇస్ ఇట్ దట్ సింపుల్? దాన్ని పెళ్లి చేసుకోవడం ఎందుకు అసలు? నాట్ నెసెసరీ. మరి ఆధ్యాత్మిక సూత్రాలు ఏం చెప్తాయి? వివాహం చేస్తే దాన్ని ఒక మంత్రబద్ధమైనటువంటి ప్రణాళికతో చేయబడుతుంది, 2 సోల్స్ని కలిపేస్తారు. అందుకే మన భారతీయ సంప్రదాయంలో భార్యాభర్తలు ఇద్దరు కాదు, ఒక్కరే, దే ఆర్ ఓన్లీ వన్. భార్య యొక్క హృదయం భర్తలో కొట్టుకుంటూ ఉంటుంది, భర్త యొక్క హృదయం భార్య హృదయంలో కొట్టుకుంటూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు, బతికితే సీతారాముల్లా బతకాలంటారు. సీత అంటే రాములు వారికి ఎంత ప్రేమ, రాములు వారికి సీతమ్మ వారు అంటే ఎంత ప్రేమ. అంటే నేను పొద్దున చెప్పాను, మనకి నాలెడ్జ్ లేదు అన్ఫార్చునేట్లీ, మన రామాయణం చదవలేదు, మనం చదవం, మనకి టైం లేదు అన్ఫార్చునేట్లీ. భారతం అసలు మనకి భారతం అంటే ఏంటో తెలియదు, భాగవతం అంటే ఏంటో తెలియదు. స్వామివారు కూడా రాశారు, రామకథ రసభగిని స్వామి రాశారు, భాగవత వాహిని స్వామి రాశారు, అవన్నీ చదవాలి. ఎందుకు చదవాలి అంటే నీ అభివృద్ధి కోసమే నువ్వు చదవాలి. నువ్వు చదివితే ఎవడో బాగుపడతాడని కాదు, నువ్వు చదవ నీ బాగు కోసమే చదువుకో. రామాయణంలో శ్రీరామచంద్రులు వారిని దశరథ మహారాజు వారి అరణ్యానికి వెళ్ళమన్నారు, 14 ఏళ్ళు నువ్వు అడవులకు వెళ్ళు, నేను భరతుడికి రాజ్యం ఇస్తున్నానన్నారు. ఆయన దశరథుల వారిని, నేను ఎందుకు వెళ్ళాలి, అదేంటి నేను వెళ్ళడం ఏంటి, నువ్వు రాజ్యం భరతుడికి అని అడగలే ఆయన. దేర్ వాజ్ నో క్వశ్చన్ ఎట్ ఆల్ అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్గా రాస్తారంటే వాల్మీకి, రేపు నీకు పట్టాభిషేకం చేస్తున్నాను రామా అన్నారు. అలాగా తండ్రి, మీ అభిమతం, వాట్ ఎవర్ యూ ఫీల్ షాల్ ప్రివెయిల్. వచ్చేశారు, మర్నాడు పిలిచి నీకు ఆ పట్టాభిషేకం చేయటం లేదు, నువ్వు అరణ్యానికి వెళ్ళాలి 14 ఏళ్ళు. అలాగా తండ్రి వెళుతున్నానండి అని వెళ్ళారు. సీతమ్మ వారికి చెప్పారు, సీతమ్మ వారు ఓ అలాగా రండి వెళ్దామంది, ఆవిడ రండి వెళదామంటే నిన్ను రమ్మలేదు ఆయన, నిన్ను వెళ్ళమలేదు, నన్ను వెళ్ళమన్నారు ఆయన, నేను తీసుకెళ్ళట్లేదు అన్నారు. మీరు రామాయణం చదవండి, ఆ డయలాగ్స్ వాట్ హ్యాపెన్ బిట్వీన్ రామ అండ్ సీత ఒకసారి మీరు చదవండి, స్టార్టిల్ అయిపోతారు, యూ విల్ బి స్టార్టిల్ కంప్లీట్గా. ఆవిడ ఎంత ఆర్గ్యూ చేస్తారంటే నన్ను ఎందుకు తీసుకెళ్ళవు నువ్వు అని ఆర్గ్యూ చేసి 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 ఎంత చేసినా రాములు వారు అంటారు, నువ్వేమి చెప్పు నేను తీసుకెళ్ళనంటారు. ఆ ఆర్గ్యుమెంట్ ఎందుకు జరిగింది అంటే, దేవుడిలో ఒక పెద్ద క్వాలిటీ ఒకటి ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ క్వాలిటీ. దేవుడు ఏం చేస్తాడంటే భక్తుడిని పరీక్షిస్తాడు. స్వామి కూడా, స్వామి అని తక్కువ అనుకోకండి, స్వామివారు డిక్లేర్ చేశారు యాక్చువల్గానే, టెస్టింగ్ ఈజ్ మై టేస్ట్ అన్నారు. నాకు చాలా ఇష్టం మిమ్మల్ని పరీక్షించడం అన్నారు. 24 పరీక్షిస్తూ ఉంటాను నిన్ను అన్నారు. చచ్చిపోయేదాకా పరీక్షిస్తారు. నువ్వు ఆ పరీక్షలను తట్టుకునే శక్తిని పెంచుకుని ఆ పాదాలు విడిచిపెట్టకుండా వేలాడుతూ ఉండాలి. ఆయన ఏం చేస్తారంటే, నువ్వు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయే కండిషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు, వాటన్నిటి నువ్వు అధిగమిస్తూ ఉండాలి, రోజు ఒకరు చేస్తూ ఉండాలి. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మన అందరికీ జరిగేది అది ప్రతిరోజున, మీకు అర్థమైపోతుంది. 4:30 అయిపోగానే మందిరంలో ప్రోగ్రామ్ ఉంది, మనం 4:30 వెళ్ళాలి, సో గెట్ రెడీ అని అంటుంది మనసు 4 గంటలకి. వెంటనే మనసు యాజా అదేంటి అలా అంటావు, ఈవేళ బ్రహ్మాండమైన ఫిలిం జూనియర్ NTR రిలీజ్ అయింది,
మనం వెళ్ళి సినిమా చూస్తే బాగుంటుంది, కానీ ఈ మందిరానికి వెళ్తే ఏమొస్తుంది? ఒక లెటర్స్ గో టు ద పిక్చర్ అంటుంది, లేకపోతే లెటర్స్ గో టు క్లబ్, లెటర్స్ గో టు అలా ఏదో ఉంది కదా ఆ సీట్స్, అక్కడ ఎక్కడికో షైర్కి వెళ్దాం, ఆ ట్యాంక్ బండ మీదకి వెళ్దాం, అక్కడ కూర్చొని హ్యాపీగా అన్నీ చూద్దాం కాసేపు. మనస్సు అటు లాగుతుంది, అటు వెళ్ళిపోతాడు వితౌట్ ఎనీ డౌట్, మందిరానికి రాడు. నేను ఇలా అన్నాను ఏమనుకోకండి, అక్కడే ఉన్నారు, బయటే ఉన్నారు, ఈ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు, ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, అందరికీ తెలుసు రారు. మేబీ భగవంతుడు రానివ్వడు, వాడి మొహాన్ని రాసిపెట్టి లేదు, వాడు రాలేడు, వాడు ఇలా వస్తున్నా వాడిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు, యు ఆర్ నాట్ ఫిట్ హియర్ అని. ఎవరెవరైతే అదృష్టవంతులో, ఎవరెవరైతే వారి యొక్క జీవితాలను సార్థకం చేసుకోదలుచుకున్నారో, వారందరినీ ఎక్కడికో వెడదామనుకున్న వాడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అరే నువ్వు అక్కడెక్కడికో వెళ్తున్నావు, ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఇది ఇంపార్టెంట్ దా, అది తీసుకొచ్చి కూర్చోబెడతారు ఇక్కడ. దిస్ ఈజ్ గాడ్స్ లీల అండ్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మన ఎఫర్ట్ ఉండాలి, అప్పుడు దైవ అనుగ్రహం ఉంటుంది. అందుకని శ్రీరామచంద్రుల వారు సీతమ్మ వారిని టెస్ట్ చేశారు. ఆవిడ ఆర్గ్యుమెంట్ చూసి ఆశ్చర్యపోయి, ఆర్గ్యూ చేసి చేసి వలవల ఏడి చేసి, ఎంత ఏడుస్తారో నిజంగాన, ఆ శ్లోకాలు చదువుతున్న మనకి ఏడుపు వస్తుంది. అమ్మవారిని ఎంత శోకింపచేశారా రాములు వారు అని, దట్స్ ద టెస్ట్. అల్టిమేట్గా ఎంతవరకు వెళ్ళిపోతుందంటే సీతమ్మ వారు రాములు వారితో అంటుంది, అవునులే నీకేమర్థమవుతుంది, మా నాన్న నాకు పెళ్లి చేయాలని ఓ పెళ్లి కొడుకు కోసం వెతికాడు, నువ్వు పెళ్లి కొడుకు ఏమో అనుకుని ఓ ఆడదాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చి పెళ్లి చేశాడు అంటుంది ఆవిడ. అంటే యు ఆర్ నో మ్యాన్ అంది ఆవిడ, నువ్వు మోగాడు అయితేగా నన్ను తీసుకెళ్ళడానికి, నువ్వు ఆడదానివే అని. అలా అనొచ్చా అంటారు చాలామంది యాక్చువల్గా. దట్స్ బిట్వీన్ రామ అండ్ సీత, ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ యూ అండ్ సంబడీ ఎల్స్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్, సో డోంట్ ఎంటర్ ఇట్. మొగుడు పెళ్ళడం దెబ్బలాడడం మీరు అదిలోకి వెళ్ళకూడదు, అది వాళ్ళ బిజినెస్, మీకెందుకు, మీరు వాటర్లో కూర్చోండి, దాని గురించి పరవల చెలవలు పెట్టి వాళ్ళు అలా కొట్టుకుంటున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, మీకెందుకు, మీరు నోరు మూసుకుని మీ పని మీరు చేసుకుంటే చాలా సౌకర్యంగా ఉంటుంది సంఘం. మనకి ఎలా వచ్చిందంటే ఇప్పుడు ఎవడు కొట్టుకుంటున్నాడు చూసి వాళ్ళ గొడవలు ఎక్కువ చేయాలి మనం 24 వెళ్ళి, లేకపోతే గొడవలు పెట్టాలి మనం. వాళ్ళ కుటుంబాన్ని పాడు చేస్తే కానీ మనకు నిద్ర రాదు, ఎందుకంటే మనం దుర్మార్గులం కాబట్టి, మనకి ఆధ్యాత్మికం తెలియదు కాదు. కొద్ది దెబ్బలాడాలి, పెట్టాలి, దెబ్బలాటలు పెట్టాలి, వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ గురించి వీళ్ళకి చెప్పాలి, ఎందుకు చెబుతున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు, ఏంటి అరాచకం అంటాను, వీడి గురించి వాడు చెప్తాడు, వాడి గురించి వీడు చెప్తాడు, అఫీషియల్స్ హయ్యర్ అథారిటీస్కి పిటిషన్ పెడుతూ ఉంటారు, వీడు పితూరీలు చెప్తూ ఉంటారు 24 గంటలు. ఏ వాట్ ఈస్ దిస్ డిజీజ్, వెరీ బ్యాడ్. అది అప్పుడు రామచంద్రుల వారు అంటారు, నౌ ఐ అండర్స్టూడ్ యువర్ ఎగోని, నాకు అర్థమైంది, దా వెళ్దాం అంటారు, కమ్ కమ్ ఐ విల్ టేక్ యూ అంటారు. ఆవిడ ఉండలేరు రాముడిని విడిచిపెట్టి. అసలు అక్కడ డైలాగ్స్లో ఒక డైలాగ్ ఆవిడ రాములు వారితో చెప్తారు, ఏంటి మీరు వెళ్తారు నన్ను తీసుకెళ్లకుండా అంటున్నారు, మీకు విషయం తెలుసా, నేను వస్తే కానీ అసలు రామాయణం లేదు అన్నారు ఆవిడ. అదేమిటి అంటే, నన్ను తీసుకెళ్తే కదా రావణాసుడు నన్ను ఎత్తుకెళ్ళిపోయేది, నన్ను రావణాసుడు ఎత్తుకెళ్ళిపోతే కదా నువ్వు అడివంతా తిరిగి రాక్షసులను చంపేది, ధర్మ సంస్థాపన జరిగి, నన్ను తీసుకెళ్ళిపోతే నీకు రామాయణం ఎక్కడుంది. రామాయణానికి సెంట్రల్ ఫిగర్, హోల్ రామాయణ రివాల్వ్స్ రౌండ్ ఓన్లీ వన్ లేడీ, దట్ ఈజ్ అమ్మవారు, సీతమ్మవారు. ఎంటైర్ మహాభారత రివాల్వ్స్ రౌండ్ ఓన్లీ వన్ లేడీ, ద్రౌపది అమ్మవారు. మనం చదవాలి ఆడవారి యొక్క ఔత్యన్యం, ఔన్నత్యం, పతివ్రతల యొక్క శక్తి, వారు ఏ రకంగా ఈ భారతదేశం యొక్క సంస్కృతిని అంతా పరిణమింపజేశారో తెలియాలి అంటే ఇవన్నీ మనం చదవాలి, కంపల్సరిగా చదవాలి. ఎందుకంటే మన సంస్కృతిని మించిన సంస్కృతి ప్రపంచంలో లేదు, అసలు ఇంకా రాదు కూడా, అది అది ఎవరి వల్ల కాదు, ఒక్క భారతదేశంలోనే ఉంది అది. దిస్ ఈజ్ కాల్డ్ ది మైన్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అందుకే అడుగడుక్కి దేవాలయం ఉంటుంది, నువ్వు చూడు చూడకపో, నువ్వు దండం పెట్టు పెట్టకపో, ప్రతి అడుగడుక్కి దేవాలయం ఉంటుంది, పెట్టేవాళ్ళు పెడుతూ ఉంటారు, రోజు ప్రార్థనలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. ధర్మం ఏం చేస్తుందంటే కొండంత అధర్మాన్ని ఆపగలదు, చిటికిడంత ధర్మం కొండంత అధర్మాన్ని ఆపుతుంది. అంచేత రాములు వారు చెప్తారు ఆవిడ తీసుకెళ్తానంటారు, బయటకు వస్తారు, ఆ గడప దాటి బయటకు వెళ్తారు ఆ రూమ్లోంచి. వెళ్ళేసరికి ఎవరో రెండు కాళ్ళు పట్టుకుంటారు, గట్టిగా పట్టుకుంటారు, పడిపోయి కింద, ఎవడరా వీడని ఇలా చూస్తారు. చూస్తే ఆయన సోదరుడే లక్ష్మణ స్వామి, ఆయన పట్టుకుని స్వామి స్వామి నన్ను కూడా మీరు తీసుకెళ్ళాలంటారు. అది ఎందుకు, యాక్చువల్గా లక్ష్మణ స్వామి ప్రాబ్లం ఏంటంటే రాములు వారికి సీతమ్మ వారికి జరిగిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఆయన విన్నారు బయట నుంచుని, ఈయన పెళ్ళాన్నే తీసుకెళ్ళాలంటున్నారు, నన్నేం తీసుకెళ్తారు, నాకు చాలా పెద్ద ప్రమాదం ఇది, నేను ఆయన లేకపోతే బతకలేనంటారు. లక్ష్మణ స్వామి యొక్క క్యారెక్టర్ గురించి స్పెషల్గా చదవాలి,
అటువంటి బ్రదర్ సృష్టిలో పుట్టాడనమాట. అసలు అలా ఉండాలి బ్రదర్ అంటే, ఎలా ఉండాలంటే లక్ష్మణుడి వంటి సోదరుడు. ఆయన మూర్చిపోతారు యుద్ధం చేస్తున్నప్పుడు. మూర్చిపోయినప్పుడు శ్రీరామచంద్రుడు వారు ఆయన తల ఆయన తొడ మీద పెట్టుకుని ఏడుస్తారు. ఏడుస్తూ ఏడుస్తూ అంటారు, ఒక మాట అంటారు అక్కడ రామాయణంలో వ్రాయబడింది ఇది. దేశాలన్నీ తిరిగితే ఇంకో పెళ్ళం దొరకచ్చు, దేశమంతా తిరిగితే ఇంకా ఎంతోమంది బంధువులు దొరకచ్చు, లక్ష్మణుడు వంటి సోదరుడు మాత్రం దొరకడం అనేది అసంభవం, ఇతను లేకుండా నేను బతకలేను అంటారు శ్రీరామచంద్రుడు వారు. అంత మాట భగవంతు పరమాత్ములే అన్నారు. అలా బ్రదర్స్లా మనం బతుకుతున్నామా? వీఆర్ బ్రదర్స్, వీ హేట్ ఈచ్ అదర్. ఒక బ్రదర్కి ఇంకో బ్రదర్ని చూస్తే పడదు, వీడికి వాడి పెళ్ళాన్ని చూస్తే పడదు, వాడి పెళ్ళానికి వీడి పెళ్ళాన్ని చూస్తే పడదు, వీళ్ళ పిల్లల్ని చూస్తే వాళ్ళకి పడదు, వాళ్ళ పిల్లల్ని చూస్తే వీళ్ళకి పడదు. ఇది భారతదేశ సంప్రదాయమే కాదు అసలు. ఎందుకు ఎందుకు అసలు ఆ ద్వేషం? దానివల్ల మీకు కలిగే లాభం ఏంటి? ఎక్సెప్ట్ మానసిక తాపం కలుగుతుంది, మనసులో ఆవేదన ఏర్పడుతుంది, దానివల్ల డిజీజెస్ కూడా రావచ్చు. అసూయ అనేటటువంటి దాన్ని స్వామి క్యాన్సర్తో పోల్చారు. స్వామి అన్నారు అసూయ క్యాన్సర్ కంటే ప్రమాదమైనది, జాగ్రత్తగా ఉండండి, అసూయను మాత్రం మనసులోకి రానివ్వకండి అన్నారు. అసూయ ఎంత ప్రమాదకరమైనదో చెప్పడానికే భాగవతం రాయబడింది, భారతం రాయబడింది. భారతంలో జస్ట్ ఓన్లీ వన్ అసూయ అంతే దుర్యోధనుడికి. సూది మొనం ఓపినంత భూభాగం కూడా వాళ్ళకి ఇవ్వను. ఏం చేసుకుంటావు ఈ భూమంతాను? ఎందుకు సూది మొనం ఓపినంత ఇవ్వను? ఇవాళ ఎవరో తెలుసు, అసలు నీది కాదు అది రాజ్యం, మీ నాన్నది కాదు, అది వాళ్ళది. వాళ్ళదైన దాన్ని నీది అనుకోవడం, దాన్ని నేను ఇవ్వనండం, వాళ్ళ చేత చంపించుకోవడం. వాళ్ళు ఏం చేశారు చివరికి? నువ్వు చేసిన అధర్మానికి, అధర్మం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి వ్రాయబడ్డాయి రామాయణ భారతాలు భాగవతాలు. భాగవతాలు కూడా చెప్తారు అధర్మంగా మనం జీవిస్తే ఏమవుతుంది అని చెప్పడానికి. భారతం ఎలా చెప్తుందంటే దుర్యోధనాదులందరూ అధర్మంతో బతకడం మూలాన్ని వంశం నాశనం అయిపోయింది. మొత్తం వంశం, ఒక్కడు మిగలలేదు. ధృతరాష్ట్రుడికి తల కొరివి పెట్టడానికి కొడుకు లేడు. సర్వన 100 మంది కొడుకులు, ఒక్కడు కూడా లేడు. సర్వనాశనం అయిపోయారు అందరూ కూడా జస్ట్ బికాజ్ ఆఫ్ అధర్మ. అధర్మం అంత భయంకరంగా ఉంటుంది. అందుకే మన తెలుగులో సామెత ఉంది, నాన్న నవ్వుతూ నవ్వుతూ చేస్తారు, ఏడుస్తూ ఏడుస్తూ అనుభవిస్తారంటారు. పాపం నవ్వుతూ నవ్వుతూ చేస్తారు, దొంగతనాలు నవ్వుతూ నవ్వుతూ చేస్తారు. బాగా టోపీ వేశానరా వీడికి అని, తర్వాత ఏమొస్తుందో తెలియదు, ఇట్ కమ్స్ బ్యాక్. మనం చూస్తున్నాం ఇప్పుడు, మనం ఎంతోమంది రాజకీయ నాయకులు పైన ఉంటారు, ఎక్కడ అతపాతాళంలో గడిపోతారు, ఎక్కడున్నారో తెలియదు, వాడు మళ్ళీ బయటకు వస్తాడో వాడో తెలియదు. మరి మొన్న పవర్లో ఉన్నప్పుడు ఎంతమందికి ద్రోహం చేసావు, ఎంతమందికి అన్యాయం చేసావు, కర్మ అనుభవించాలి, ఇమీడియట్గా వచ్చేస్తుంది ధర్మం గిర్రమని తిరుక్కుంటూ వచ్చేస్తుంది, అంతే వచ్చి కొడుతుంది. మనమైనా అంతే, మనం అధర్మం చేసి పాపం చేసి అబద్ధాలు ఆడి ఇవన్నీ చేస్తే మన విడిచిపెడుతుందని అనుకోవడానికి వీల్లేదు. 100 మంది కొడుకులు చచ్చిపోయారు, ధృతరాష్ట్రుడు దిక్కులేని వాడు అయిపోయాడు, ఆయనకి దహన సంస్కారం చేసేవాడు లేడు. అలా అయిపోయింది మొత్తం కుటుంబం, కుటుంబం అంతా అయిపోయింది అక్కడ. ఈ పక్కకు వస్తే రామాయణంలో ఒక్క రాక్షసుడు మిగలేదు లంకలో, ఒక్కడు రాక్షస జాతి జాతి అంతా నాశనం అయిపోయింది ఒక్కడి మూలాన్ని. జాతి నాశనం అయిపోయి రావణాసురుడు నేల మీద పడి ఉండి, ధర్మం ఎంత బాగుంటుందంటే చావడానికి సిద్ధంగా ఉన్నాడు, ఉంటే రాములు గారు వెళ్ళారు రథం నుంచి పడిపోయాడు. పెద్ద యుద్ధం జరిగింది, అద్భుతం వర్ణన మీరు చదువుతూ ఉంటే ఎంత భీకరమైన యుద్ధం. రాములు గారు వెళ్తారు రావణుడి దగ్గరికి, రావణ ఐఎమ్ రియల్లీ ఫ్యాసినేటెడ్ బై యూ, వాట్ ఎ వారియర్ యు ఆర్, ఉంటే శత్రువు ఇలా ఉండాలి, ఇటువంటి వారియర్ అయి ఉండాలి, అంత గొప్పవాడివి నువ్వు. రావణుడు అంత తక్కువవాడు కాదు, వేద వేదాంగ పండితుడు, తపశ్శక్తి సంపన్నుడు, దేవతలను జయించిన వాడు, నవగ్రహములను జయించినటువంటి వాడు, తపస్సులో సాక్షాత్తు పరమేశ్వరుని కిందకి దింపినటువంటి వాడు, ఆయన మామూలు ఆత్మలింగాన్ని పొందినటువంటి వాడు, పెద్ద వైణికుడు, వీణ అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటిలో మాస్టర్, చతుషష్టి కళా పరిపూర్ణుడు, 64 కళల్లో నిండిపోయినటువంటి వాడు, అద్భుతమైన శక్తి సంపన్నుడు, ఎవడు ముట్టుకోలేరు అసలు ఆయన్ని. అటువంటి వాడు కింద పడిపోయి ఉంటే పరమాత్ముడు రామచంద్రులు వారు వెళ్ళి, యు ఆర్ రియలీ గ్రేట్, చాలా బాగా యుద్ధం చేశావు, కింద పడిపోయావు, రథం పడగొట్టేశారు, రథసారథిని చంపేశారు, గుర్రాలు పడిపోయాయి, ఆయన కింద పడిపోయాడు, యు ఆర్ టైర్డ్, నువ్వు ఇవాళ అలిసిపోయావు యుద్ధం చేసి, బాగా చేశావు, ఇప్పుడు నేను నిన్ను దునుమాడకూడదు,
దట్స్ ధర్మ, కింద పడిపోయి ఉన్నావు కాబట్టి లేచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపో, రిఫ్రెష్ అవ్వు. టుమారో మళ్ళీ కొత్త వెపన్స్ అవన్నీ పుచ్చుకొని మళ్ళీ రేపు రా, రేపు కంటిన్యూ చేద్దాం. టుడే యు గో అండ్ కమ్ టుమారో అన్నారు. ధర్మం రాములు వారు కావాలంటే అక్కడ చంపేయచ్చు, కానీ హీ టీచర్స్ ధర్మ. నీ శత్రువు ఏదో టైంలో దొరికాడు, ఏదో ఓ టైం కదా, ఎలాగో అలాగా ఏదో నేహతుని చేద్దాం, తప్పు అది, అలా చేయకూడదు అని చెప్తుంది ధర్మం. వెళ్ళాడు, మర్నాడు యుద్ధానికి వచ్చాడు, ఆయన్ని స్వామి పరిహరించారు, కింద పడిపోయాడు. అప్పుడు మరణించిన తర్వాత దహన సంస్కారాలు చేయాలి, విభీషణుడు పిలుస్తారు, పిలిచి మీ అన్నగారికి దహన సంస్కారాలు చెయ్యి అంటారు. నేను చేయను అంటాడు ఆయన. ఎందుకు చేయవు స్వామి, మిమ్మల్ని ఎంత బాధ పెట్టాడు, మీ భార్యను ఎత్తుకుపోయాడు, లంకలో పెట్టాడు, ఎంతోమందికి అపకారం చేశాడు, దుర్మార్గుడు, దుష్టుడు, అందుకని వీడికి చెయ్యను అంటాడు. ధర్మం చెప్తారు రామాయణంలో, వాల్మీకి మహర్షి వ్రాశారు, శ్రీరామచంద్రులు వారి నోటితో చెప్పిస్తారు. అద్భుతమైనటువంటి అద్భుతం అన్నమాట ఆధ్యాత్మికం, ఇది పరిపూర్ణమైన ఆధ్యాత్మికం. ఆయన అంటారు విభీషణతో, విభీషణ రెండు విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకుంటారు. ఏమిటి స్వామి? ఒకటి, మరణంతో అన్ని శత్రుత్వాలు నశిస్తాయి ప్రపంచంలో. మరణించిన తర్వాత శత్రుత్వాలు లేవు ఇంకా. వాడు చచ్చిపోయాడుగా, ఇంక వాడితో శత్రుత్వం ఏంటి నీకు, డెడ్ బాడీతోటి? మరణించిన తర్వాత శత్రుత్వాలు ఉండవు ఇంకా, అసలు బంధాలు ఉండవు. మరణించిన తర్వాత బంధం ఏంటి ఇంకా? ఆ శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయింది, అక్కడ పడింది శరీరం, ఊరికే శరీరం పడింది అంతే. దాన్ని తీసుకెళ్ళి దాన సంస్కారం చెయ్యాలి. అంచేత మరణంతో అన్ని రకాల బంధాలు పోతాయి కాబట్టి తీసుకెళ్ళి నువ్వు చెయ్యాలి, నువ్వు సోదరుడివి, నువ్వు చెయ్యాలి, చెయ్యి. నువ్వు చేయనంటావో ధర్మం చెప్తా విను, నువ్వు సోదరుడివి అని నేను నిన్ను గ్రహించాను, నిన్ను సోదరుడిగా నేను స్వీకరించాను. నీకు చెప్పాను నా సోదరుడితో సమానం దా, నాతో ఉండాన్నాను. నువ్వు సోదరుడు అయితే రావణుడు నా సోదరుడే, మీరిద్దరూ సోదరులు కాబట్టి ఆయన నమస్కారాలు నే చేస్తాను ఇప్పుడు. హౌ వుడ్ వీ అండర్స్టాండ్ దిస్? మనకి ఎలా అర్థమవుతుంది ఇది? ఆ ధర్మం, ఆ న్యాయ స్వామి ఇవన్నీ, ఈ ధర్మ సూత్రాలన్నీ స్వామి చెప్తారు మనకి. ఎందుకు అధర్మ మార్గంలో ప్రవేశించి మనసు పాడు చేసుకుని, మనసు నిండా ద్వేషం నింపుకొని, అసూయలతోటి ఎందుకు ఒకళ్ళనొకళ్ళు ఇలా ద్వేషించుకొని అద్భుతమైన మానవ జన్మని పాడు చేసుకుంటారు? మీరు దైవాత్మ స్వరూపులు మీరందరూ కూడాను. దిస్ బాడీ ఈజ్ నథింగ్ బట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది డివైన్ స్పిరిట్. నీలో ఉన్నది డివైన్ స్పిరిట్, ఆత్మ. ఆ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది ఏంటో అడుగుతావేమో, ఏమవుతుందని అడుగుతావేమో, చెప్తారు స్వామి నువ్వు ప్రస్తుతం నీలో ఉన్నది ఆత్మ అని చెప్పడానికి సింపుల్ ఎగ్జాంపుల్స్ చాలు అన్నారు. నువ్వు కాదు, నీలో దేవుడు ఉన్నాడు, దేవుడు పనిచేస్తున్నాడు నీలోంచి. లేదు స్వామి నేను పనిచేస్తున్నాను. నువ్వు పనిచేయడం ఏంటి? నేను చూస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను. ఆ నేను ఎవరు అన్నారు? నేను అంటే దిస్ బాడీయా అన్నారు. అవును దిస్ బాడీ కదా గంగాధర శాస్త్రి, దిస్ బాడీ స్వామి అన్నారు. నో, నాట్ యూ. మరేంటి? నువ్వు కళ్ళతో చూస్తుంటే నీలో ఉన్నటువంటి చైతన్య శక్తి నీ కళ్ళ ద్వారా చూసి ఇది నేను చూస్తున్నాను అని ఆ మెదడుకి చెప్తోంది, ఆ మెదడు గ్రహిస్తోంది. చైతన్య శక్తి చూస్తోంది, వింటున్నది దైవశక్తి వింటోంది లోపల ఉండి. నువ్వు అన్నం తింటే దాన్ని దైవశక్తి జీర్ణింపచేస్తోంది, నువ్వు మాట్లాడుతుంటే ఇలా దైవశక్తి కదుపుతోంది, చేతులు కదుపుతోంది, కాళ్ళు కదు నడిపిస్తోంది, నువ్వు ఏ పని చేసినా దైవశక్తి చేయిస్తోంది. ఆ శక్తే లేకపోతే ఈ పనులు ఏవి జరగవు. ఎలా జరగవు? స్వామి మాతో ఆ ఇంటర్వ్యూ రూమ్లో మాట్లాడుతున్నారు రైట్ నా, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ రూమ్లోకి నేను ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి పెట్టాను అనుకో. ఇక్కడ బాడీయే కదా, నీది బాడీయే కదా. ఆ డెడ్ బాడీ చెవు దగ్గర హలో గంగాధర్ అన్నది, నో రెస్పాన్స్. నాలుక మీద తేనె వేసి ఎలా ఉందిరా, నో రెస్పాన్స్. అది గట్టిగా గిల్లి నిపెడతా, నో రెస్పాన్స్. చూడు మీ నాన్న వచ్చాడు, లేదే. వై నో, ఇట్స్ ద బాడీ, యు ఆర్ ఆల్సో బాడీ, బోత్ ఆర్ బాడీస్ ఓన్లీ. వై దట్ బాడీ ఈజ్ లైక్ దట్, వై దిస్ బాడీ ఈజ్ లైక్ దట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? సటిల్ డిఫరెన్స్. ఈ శరీరంలో దివ్యమైన శక్తి ఉంది, ఆ శరీరంలో ఉన్న దివ్య శక్తి దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడంతో ఇంకా పనికిరాంది అయిపోయింది, దాన్ని తీసుకెళ్ళి తగలేసేయడమే, ఇంకా పడేయడమే అవతల. సో డోంట్ థింక్ దట్ దెర్ ఇస్ నో డివైన్ స్పిరిట్ ఇన్ యూ.
యు ఆర్ నథింగ్ బట్ డివైన్ స్పిరిట్. ఆ స్పిరిట్ ఉండబట్టే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ స్పిరిట్ నీలో ఉన్నంత కాలము కూడా నువ్వు స్వామి సంబోధించినట్టుగా దివ్యాత్మస్వరూపుడివి. నువ్వు దివ్యాత్మస్వరూపుడు అయినప్పుడు దివ్యాత్మస్వరూపుడుగానే నడుచుకోవాలి, ఇంకోలా నడుచుకోకూడదు. సో బెటర్ యు మేక్ యువర్ సెల్ఫ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. నువ్వు మంచి హ్యూమన్ బీయింగ్గా అందరికీ సహాయం చేస్తూ అద్భుతమైనటువంటి సంస్కారాన్ని కలిగి ఉన్నటువంటి జీవితాన్ని నడపాలి. సంస్కార ఈజ్ కాల్డ్ యాజ్ సే కల్చర్. స్వామి ఓరోజు మమ్మల్ని అడిగారు, వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ కల్చర్ అని అన్నారు మమ్మల్ని అడిగారు. నేనున్నాను, మా ఎంబీఏ ప్రొఫెసర్స్ ఉన్నారు, ఎవరో కూర్చున్నా మేము అందరం. వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ కల్చర్ అన్నారు వరండాలో. ఇట్ వాజ్ బోధ, ఎవ్రీడే బోధ మాకు. ఎవ్రీడే మమ్మల్ని చిజిల్ చేసేవారు స్వామి రోజు, ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ ఇయర్స్. యాజ్ లాంగ్ యాజ్ హీ వాజ్ దేర్ హీ వాజ్ చిజిలింగ్ అస్ ఎవ్రీడే. మేబీ కొంచెం బాగుపడ్డాం అనుకుంటాను నేను. ఐ డోంట్ నో వెదర్ అంత హైట్ స్కిల్ ఉండకపోవచ్చు వారు ఎక్స్పెక్ట్ చేసిన, బట్ అట్లీస్ట్ యు ఆర్ ఎ లిటిల్ బెటర్ దెన్ వాట్ యు వర్. సో కల్చర్ అంటే ఏంటంటే, మా వాళ్ళు సోషియాలజీ టెక్స్ట్ బుక్ ఉంటుంది, దానిలో డెఫినేషన్స్ ఎవరో ఇచ్చుంటారు. కల్చర్ ఇస్ దిస్, కల్చర్ ఇస్ దిస్ అని ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళారు. నో నాట్ అన్నారు. దెన్ స్వామి డిఫైన్డ్, స్వామి గేవ్ హిజ్ ఓన్ డెఫినేషన్ టు ద వర్డ్ కల్చర్. దట్ వర్డ్, దట్ డెఫినేషన్ ఏంటంటే, కల్చర్ ఈజ్ నథింగ్ బట్ కన్సర్న్ ఫర్ అదర్స్ అన్నారు. కల్చర్ ఈజ్ నథింగ్ బట్ కన్సర్న్ ఫర్ అదర్స్. మనకు ఉందా కన్సర్న్, ఉందా మనకి అదర్స్ యందు? మనం అసలు ఎవరి గురించైనా కొంచెం ఆలోచిస్తున్నామా? ఐ థింక్ మన ఫ్యామిలీ బౌండరీ దాటి మన కన్సర్న్ బయటకు వెళ్ళదు. నేనైనా చెయ్యాలి అంటే నా పెళ్ళానికి చేయాలి, నా పిల్లలకి చేయాలి, నా తమ్ముడు పిల్లలకి, నా చెల్లెల పిల్లలకి, ఏయ్ డోంట్ టాక్. కానీ భారతదేశంలోనే పూర్వకాలం జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, మాది కూడా జాయింట్ ఫ్యామిలీగా ఉండేది. జాయింట్ ఫ్యామిలీ తాతగారు ఉంటారు, నేను అనుకోండి నా భార్య ఉండొచ్చు, మా పిల్లలు ఉంటారు, మా అబ్బాయిలు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, మా అమ్మాయిలు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు, వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ ఒక హౌస్లోనే ఉంటారు. పెద్ద పెద్ద రూమ్స్ ఉంటాయి. అదే ఫ్యామిలీలో ఓ 30 మంది ఉంటారు. యువర్ డైనింగ్ టేబుల్ ఇస్ క్వైట్ ఎ లాంగ్ డైనింగ్ టేబుల్. అందరూ వచ్చి కూర్చుంటారు. అందరి జీతాలు పట్టుకుని తండ్రికి ఇస్తారు. కొడుకులు అందరూ వాళ్ళ జీతాలు ఎంత ఉన్నాను. ఫస్ట్ వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండొచ్చు, వాడికి 150,000 జీతం వస్తుంది, వాడు పట్టుకుని తండ్రికి ఇస్తాడు. మూడో కొడుకు మేబీ క్లర్క్ అయ్యి ఉండొచ్చు, వాడికి 40,000 వస్తుంది, వాడిస్తాడు. అలా అందరూ పట్టుకొచ్చి ఇస్తారు. అది పెద్దవారి దగ్గర పెట్టుకుంటారు. దీపావళి వచ్చిందంటారు, అందరు మన వాళ్ళకి 150,000 సంపాదించే కొడుకు పిల్లలకి, క్లర్క్ పిల్లలకి, కూతురు పిల్లలకి అందరికీ అవే బట్టలు కొంటారు, అవే బట్టలు కొంటారు ఇస్తారు. పెద్ద కోడలు వచ్చి, హౌ డేర్ యూ డూ దిస్, నా మొగుడు 150,000 సంపాదిస్తే నా వాడికి ఈ బట్టలు ఏంటి, వీడికి ఈ బట్టలు ఏంటి అని దెబ్బలాడుకోరు. అసలు ఇట్ వాజ్ నాట్ దేర్. పెంచడం అలా పెంచారు పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఇళ్లల్లో, మనం అలా పెంచటం లేదు. లెట్ అస్ బీ హానెస్ట్. మన పిల్లల్ని స్వార్థంతో పెంచుతున్నాం మనం, వాళ్ళకి స్వార్థం నేర్పుతున్నాం. స్వామి ఒకరోజు నీకు చాలా ఎన్రేజ్ అయిపోయారు. నేను ఇక్కడ కూర్చోబెట్టి హాస్టల్లో వీళ్ళకి డిసిప్లిన్డ్గా నేల మీద కూర్చొని బ్రహ్మార్పణం చెప్పు, భోజనం చేయి, చేయిస్తాను, పొద్దున్నేలే, ఓంకారం చెప్పు, సుప్రభాతం చెప్పు, భజనవాళ్ళకి వెళ్ళు, క్లాస్ రూమ్లోకి వెళ్ళు, కూర్చో, పాఠాలు విను, హోంవర్క్ చేయి, 9 గంటలకు పడుకో, 4 గంటలకు లే, అన్నీ నేర్పుతాను నేను. సెలవులో నెలలు ఇస్తాను, 2 నెలలు ఇంటికి పంపిస్తాను. పంపించగానే తల్లిదండ్రులు చాలా బాధపడిపోతారట. స్వామి చెప్పిన మాటలు, నేను చెప్పట్లేదు, ఐఎమ్ కోటింగ్ భగవాన్, ఐ స్వేర్ బై స్వామి అండ్ కోట్. ఇంటికి వెళ్ళగానే తల్లిదండ్రులు, ఎంత కష్టపడిపోయావు నాన్న, స్కూల్లో నిన్ను ఎంత బాధ పెట్టేశారు వాళ్ళు, నీకు టీవీ చూపించలేదా, నీకు సినిమాలు చూపించలేదా, రేడియో వినిపించలేదా, నేల మీద పడుకోబెట్టారా, అయ్యో సరిగ్గా భోజనం పెట్టారో లేదో, దానన్నా టీవీ పెడతాను అని టీవీ పెట్టి ఎదుర్కొండ వాడిని కూర్చోబెట్టి చూడనన్నా అదిగో అది ఇది ఇది అని చెబుతూ వాడికి అన్నం కలిపి నోట్లో ముద్దలు పెట్టి తినిపించటం. ఈ నోట్లో ముద్దలు కలిపి పెట్టడం అనేది చిన్నపిల్లలు ఏదో 5-6 ఏళ్ళ వాళ్ళకి కాదు, 20 ఏళ్ళు వచ్చిన కూతురు కూడా నోట్లో అన్నం పెట్టి తినిపించే తల్లిదండ్రులు ఉన్నారు, కొడుకులు పెట్టేవాళ్ళు ఉన్నారు. కొంచెం సిగ్గుపడాల్సిన మ్యాటర్ ఇదంతాను. ఐఎమ్ సారీ టు సే దాట్. 20 ఏళ్ళు వచ్చాక వాడికి నువ్వు అన్నం కలిపి పెట్టడం ఏంటి? ఇజ్ ఇట్ రైట్? యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ ఎ క్వశ్చన్. నువ్వు తల్లివేనా, నువ్వు తండ్రివేనా? వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వు పాడు చేస్తున్నావు పిల్లల్ని, వాడిని చేయమను. ఎప్పుడు వాడు నేర్చుకుంటాడు, వాడని వాడు చేసుకో, ప్రతి పని వాడు వాడి బట్టలు వాడు ఉతుక్కోవాలి.
హాస్టల్లో ఉతుకుంటారుగా. నీ పని నువ్వు చేయడం నేర్చుకోవా. నువ్వు నిన్ను పేపర్ చేస్తూ ఉండాలి, తల్లిదండ్రులు కూర్చోబెట్టి టీవీ ముందు కూర్చోబెట్టి నీకు భోజనం పెట్టాలా. దానిలో ఇంకో మాట చెప్పారు స్వామి, టీవీలో వచ్చే ప్రోగ్రాం చూస్తూ ఉంటాడు, భోజనం చేస్తూ ఉంటాడు. దానిలో నువ్వు ఎవరో ఎవరినో చేజ్ చేస్తున్నారు, ఎవరో ఎవరినో మోలస్ట్ చేస్తున్నారు, ఎవరో ఎవరినో మర్డర్ చేస్తున్నారు, అదంతా చూస్తూ తిండి తింటున్నావు. ఆ ఆలోచనలన్నీ తిండి ద్వారా నీలో ప్రవేశిస్తాయి. హీ బికమ్స్ ఏ కల్ప్రిట్, నో డౌట్ అబౌట్ ఇట్. వీళ్ళకి ఆలోచనలన్నీ ఎలా వస్తాయి మనం చూసేదాన్ని బట్టే. దానికి స్వామి కథ చెప్పారు, మీకు తెలిసే ఉంటుంది, చిన్న కథలో ఉన్నటువంటి కథ. ఓ సన్యాసి ఉండేవారు, ఒక నది తీరంలో పైన కూర్చుని ఆయన ఏదో జపం చేసుకుంటూ ఉండేవారు, స్నానం చేసేవారు, ఊళ్ళోకి వెళ్ళి అడుక్కుంటూ ఉండేవారు, భిక్షాటం చేసేవారు, ఆయన తినేవారు, పడుకునేవారు. ఓ రోజున అక్కడ జమీందారు ఉన్నాడు, ఆయన భోజనాన్ని పిలిచాట ఆయన్ని, అయ్యా తమరు మా ఇంటికి భిక్షకు రండి అని. సరే ఈయన వెళ్ళారు. వెళ్ళేసరికి ఆయన ఏం చేశారంటే ఓ కుక్కును పెట్టుకున్నారు ఇంట్లో, ఆవిడతో మంచి మంచి పదార్థాలన్నీ వండించారు, పెద్ద టేబుల్ వేశారు, వెండి కంచాలు వెండి గ్లాసులు అన్నీ పెట్టారు, శుభ్రంగా కూర్చోబెట్టి భోజనం పెట్టారట. ఆయనే వడ్డిస్తున్నారు, ఆయన భార్య పక్కన ఉంచుంది, ఆవిడ హెల్ప్ చేస్తోంది. సన్యాసికి మనం చక్కగా భిక్ష పెడుతున్నాము, మన అదృష్టం బాగుంది, వారు మన ఇంటికి వచ్చారు అని చెప్పి భిక్ష పెట్టారు. అదంతా తిన్నారు ఆయన. టువర్డ్స్ ది ఎండ్ ఇంకా పెరుగు అన్నం తింటున్నారు. తింటుండగా సడన్గా ఆయన మెదడులో ఒక ఆలోచన వచ్చిందట, ఇంత గార్జియస్గా ఉందేంటి ఇదంతా నీ వ్యవహారం, ఇంత బ్యూటిఫుల్ టేబుల్ ఏంటి, ఈ వెండి కంచాలు ఏంటి, ఈ వెండి గ్లాసులు ఏంటి, వెండి స్పూన్స్ ఏంటి, ఓ మై గాడ్ ఎంత అందంగా ఉన్నాయి ఇవన్నీ, నువ్వు చిలవల పలవలన్నీ చెక్కారు, ఒక్క స్పూన్ ఎత్తుకుపోతే ఎలా ఉంటుంది అనిపించింది ఆయనకి. సన్యాసి అన్ని విడిచిపెట్టేసినటువంటి వారు, ఒక్క స్పూన్ ఎత్తుకుపోతే చాలా అట్రాక్టివ్గా ఉంది అని మనస్సు అనమాట ప్లే చేసింది, పెద్ద గేమ్ ప్లే చేసింది మైండ్. అది ప్లే చేసిన గేమ్ అన్ని వెంటనే ఆయన ఏం చేశారంటే, జమీందారు గారు లోపలికి వెళ్ళారు, నీళ్లు పెడతాను చేయి కట్టుకోవడానికి రండి అని. ఆయన ముందు వెళ్ళారు, ఈయన స్పూన్ తీసి ఈయన సంచిలో వేసుకున్నారు, ఆయన వెనకాల వెళ్ళారు, చేయి కడుక్కున్నారు, వచ్చారు, ఆ సంచితో వెళ్ళిపోయారు, స్పూన్ పట్టుకెళ్ళిపోయారు. అంటే హీ సకాంబ్డ్ టు ది ప్రెషర్ ఆఫ్ హిస్ మైండ్. ఆ మైండ్ని అధిగమించలేకపోయారు ఆ క్షణంలో. తెల్లవారు నిద్ర పట్టలేదు ఆయనకి, ఇంకా అక్కడి నుంచి ఆయనకి నిద్ర పట్టదు. గోదాట్లో దిగాడు, స్నానం చేశాడు, వచ్చాడు, కూర్చున్న మెడిటేషన్ కుదరదు. ఈ దరిద్రం ఏంట్రా, ఈ స్పూన్ ఎత్తుకొని చేశానండి నేను, ఎందుకు చేశాను ఇది, అసలు ఏంట్రా బాబు అని మైండ్ ఏమో, అయ్యయ్యో ఎందుకు చేశావు ఇది, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తావు, ఎలాగా పట్టుకెళ్ళాడు చెబుతా నువ్వు ఎత్తుకుపోయానని, ఏంట్రా బాబు ఇలా అయిపోయింది ఏంట్రా అని తెల్లవారులు నిద్ర పట్టలేదు ఆయనకి. ఘోరంగా గడిచింది రాత్రి అంతాను. ఓ ఐ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్, సంథింగ్ ఇస్ రాంగ్ సమ్వేర్, ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అని వెంటనే ఆ జమీందారు గారు ఇంటికి వెళ్ళారు. పొద్దున్నే జపతపాలు అన్నీ చేసుకుని వెళ్ళి జమీందారు గారిని బయట నుంచి పిలిచారు. స్వామి ఒకసారి బయట రండి అని వచ్చారు. అయ్యా నిన్న మీరు నాకు వంట వండి పెట్టించారు కదా, ఆ వంట అంతా ఎవరు వండారండి? నా వంటావిడ వండిందండి. మీ వంటావిడికి ఏమైనా చేయవాటుతనం ఉందండి? చేయవాటుతనం అంటే ఎత్తుకుపోతూ ఉంటారు కిచెన్లో వంట వాళ్ళు ఉంటే జనరల్గా కొంతమంది ఏం చేస్తారంటే, ఏ పప్పు, ఏ పంచదార, ఏ షుగరు, లేకపోతే ఏ ఉప్పు, మిరపకాయలో ఏ ఒకటి ఏవో వాళ్ళు దాని వేసి పట్టుకుపోతూ ఉంటారు. దట్ ఈజ్ దేర్ వీక్నెస్, పాపం. అండ్ ఆవిడ కొంచెం చేయవాటుతనం ఉందండి, అప్పుడప్పుడు ఇళ్ళే పెట్టుకుని తోటకూర, గోంగూర, అవి అరిపి పట్టుకెళ్ళిపోతూ ఉంటుందని దొంగతనం గాను అన్నారు. హా మై గాడ్, దట్ ఈజ్ ది కాజ్ అనట. దేనికండి అనట, నిన్న ఆవిడ వంటలన్నీ వండుతూ మినపప్పు ఎత్తుకుపోదామా, కరివేపాకు ఎత్తుకుపోదామా, లేకపోతే శనగపప్పు ఎత్తుకుపోదామా, బెల్లం ఎత్తుకుపోదామా, పంచదార ఎత్తుకుపోదామా అని ఆలోచిస్తూ, ఆలోచనతో ఆవిడ సతమతం అయిపోతూ ఏది ఎత్తుకుపోవాలని ఆలోచిస్తూ వంట వండింది. ఆ ఆలోచనలన్నీ వంటలో ప్రవేశించాయి, అవన్నీ ఈయనలో ప్రవేశించాయి. ఈయన స్పూన్ ఎత్తుకుపోయేదాకా అది విడిచిపెట్టలేదు. అది అంచేత ఆహారం తినేటప్పుడు అందుకే దైవ ప్రార్థన చేయాలంటారు. మీరు కొనుక్కొచ్చిన బెండకాయలు మీరు బజార్లో కొనుక్కొచ్చి ఉండొచ్చు, అమ్మినవాడు ఎవడో ఎత్తుకుపోయి ఉండవు, ఎక్కడి నుంచో దుబ్బుకొచ్చి ఉండొచ్చు, ఆ పాపం మనకి వస్తుంది. అందుకని మనం కంపల్సరిగా బ్రహ్మార్పణం చెప్పి దేవుడికి అర్పించిన తర్వాత ప్రసాదం అవుతుంది. అది దానిలో ఏమైనా దోషాలు ఉంటే పోతాయి అని చెప్పి చెప్తారనమాట. ఆహారం యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది మన మీద. అసలు యాక్చువల్గా వాట్ యు ఈట్ దట్ యు బెల్చ్, నువ్వు ఏం తింటే అది తిరుగుడుపు వస్తుంది అంటారు. ఏ తింటే అదే, ఏ ఆహారం తింటే ఆ అలవాట్లు వస్తాయి. అందుచేత ఆహార నియమాలు చాలా ఉన్నాయి, జీవన నియమాలు చాలా ఉన్నాయి. పొద్దున ఎన్నింటికి రావాలి, మనం ఎన్నింటికి లేస్తున్నాం? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గెట్ అప్ బై 6:30 7 o'clock ఆర్ సో. కానీ శాస్త్ర ప్రకారంగా 3 o'clock లేవాలి. 3 గంటలు 4 గంటల మధ్యన చేసినటువంటి స్నానాన్ని దైవ స్నానం అంటారు.
శాస్త్రం నిర్దేశించింది 3-4 మధ్యలో స్నానం చేసి తీరాలి కంపల్సరీగాను. దైవ స్నానం అంటారు, దేవతల స్నానంతో సమానం అది. 4 గంటలు 5 గంటల మధ్యలో చేసినటువంటి స్నానాన్ని ఋషి స్నానం అంటారు. ఋషులంటే మీకు నేను చెప్పక్కర్లేదు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ ది సెయింట్స్ అండ్ సేజెస్ ఆఫ్ ఇండియా. నేను సమ్ టైమ్స్ అనుకుంటూ ఉంటాను నేను దేవుడి గురించి ప్రార్థించక్కర్లేదు ఎక్కువగాను, నేను విశ్వామిత్రుల వారి మీద ధ్యానం చేస్తే చాలు, నేను వశిష్ఠుల వారి మీద ధ్యానం చేస్తే చాలు, అగస్త్యుల వారి మీద ధ్యానం చేస్తే చాలు, నేను దేవుడి మీద ధ్యానం చేసినట్టే. అటువంటి ఋషి సంపత్తి మన దేశానికి ఉంది. మనకి ఎంతమంది ఋషుల గురించి తెలుసు? ఋషి అనే పదానికి అర్థం ఎంతమందికి తెలుసు? ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ హావ్ టు రిమైండ్ అవర్ సెల్స్, బికాజ్ స్వామి అర్చమా ఇవే మాట్లాడేవారు మాతో, 24 గంటలు ఇవే మాట్లాడతారు మాతో. స్వామి యజ్ఞాలు చేస్తారు పుట్టపర్తిలో, దసరాకి బ్రహ్మాండమైన యజ్ఞం చేస్తారు, చూడాలి యజ్ఞం చూడాలి. దేవతలను ఆవాహన చేస్తారు, దేవతలు వస్తారు, ఎన్నో జరుగుతాయి, వాటి వల్ల ఇంపాక్ట్ ఉంటుంది. ఇంట్లో రోజు మీరు పని చేయండి, రోజు పొద్దున్నే లేవగానే విష్ణు సహస్రనామం ఆన్ చేయండి, ప్లే అవుతూ ఉంటుంది, వినండి ఆపేయకండి. లలితా సహస్రనామం ప్లే చేయండి, స్వామి అష్టోత్తర శతనామావళి ప్లే చేయండి. నేను చేస్తాను, ఐ డూ ఇట్ ఎవ్రీ డే ఇన్ మై హౌస్, మై చిల్డ్రన్ ఆల్సో డూ ఇట్. ప్రతిరోజు మేము ఇవన్నీ పెట్టుకుంటాం, రామదాస్ కీర్తనలు పెట్టుకుంటాం, అన్నమయ్య కీర్తనలు పెట్టుకుంటాం, రామాయణ ప్రవచనాలు పెట్టుకుంటాం, మేము ఇవే వింటూ ఉంటాం. నా నమ్మకం ఏంటంటే బహుశా మా గోడలు కూడా శాంక్టిఫై అయిపోతాయి, మా గోడలు కూడా ఆధ్యాత్మిక వచ్చేస్తుంది. మీరు ఇంట్లో పెట్టుకుంటే ఆ దివ్యమైన శక్తి అలా ఉంటుంది. అంచేత దాన్ని ఋషి స్నానం అంటారు. ఋషి యొక్క రుణం తీర్చలేరు అసలు మీరు, ఎందుకంటే ఋషులే ఇచ్చారు ఆధ్యాత్మిక సంపత్తి అంతా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రీ మంత్రాన్ని విశ్వామిత్రులు వారు ఇచ్చారు ప్రపంచానికి, అంచేత మనం వారికి రుణపడి ఉన్నాం. వశిష్ఠులు వారు ఎలా చేశారో రామచంద్రుల వారి సమయంలో మనకు తెలుసు, ఎంత గొప్పవారు. ఆయనకి మనం ఎప్పటికీ కూడా రుణపడి ఉన్నాం, ఆ రుణం మనం తీర్చుకోవాలి. మూడోది 5-6 మధ్యలో చేసినటువంటి స్నానాన్ని మానవ స్నానం అంటారు. దైవ స్నానం, ఋషి స్నానం, మానవ స్నానం. 6 గంటల తర్వాత చేసినటువంటి ఎప్పుడు చేసినా సరే దాన్ని రాక్షస స్నానం అంటారు. మీరు అందరూ నవ్వుతున్నారంటే మీకు తెలిసిపోయిందనమాట అసలు దాని సంగతి ఏంటో అని. అంటే మనం ఎప్పుడు స్నానం చేస్తున్నాం వెనక డౌట్ వస్తుంది అనమాట. అందుకే ఆశ్రమంలో ఏం చేస్తారంటే 4 గంటలకే లేస్తారు అందరూ, ఎటువంటి వాళ్ళైనా 4 గంటలకు లేస్తారు. ఆశ్రమంలో వాతావరణం ఏర్పాటు చేయబడి ఉంటుంది, అందరూ ఆధ్యాత్మం కోసమే ఉంటారు కాబట్టి అక్కడ అక్కడ ఎవరు వేరే పని కోసం ఉండరు. ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒకటే పని. మా ప్రొఫెసర్ గారు నాతో మాట్లాడుతున్న రోజుని నేను పొద్దున చెప్పాను ఆ ప్రొఫెసర్ గారి గురించి, ఇక్కడ ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ గారు అని చాలా గొప్పవారు, ఇప్పుడు కూడా ఉన్నారు నాకు పాఠాలు చెప్పిన గురువు గారు. ఆయన పుట్టపర్త వచ్చేవారు, ఆయన మా అకాడమిక్ కౌన్సిల్ మెంబర్గా కూడా చేశారు. స్వామికి ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన రామభక్తులు, అకాంప్లిష్డ్ స్కాలర్, చాలా పెద్ద స్కాలరు, ఎట్ ది సేమ్ టైం ఇండియన్ కల్చర్. ఆయన మా పుట్టపర్త వచ్చేవారు అస్మాను, నేనంటే చాలా ఇష్టం ఆయనకి. ఇప్పుడు కూడా శాస్త్రి నన్ను ఎప్పుడు రమ్మంటావు పుట్టపర్త, గురుదేవులు రండి ఎప్పుడైనా సరే, మీరు వస్తే నాకు మీ సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది అనుకుంటాను, వస్తారు. వచ్చాను, శాస్త్రి మీరు మీ ఆశ్రమంలో అందరినీ చాలా పొలైట్గా తిడతారాయా అన్నారు. పొలైట్గా తిట్టడం ఏంటి గురుగారు అన్నాను. రోడ్డు మీద మధ్యలో నుంచున్నాను అనుకో, నేను ఎవడో వస్తాడు వచ్చే సాయిరం సార్ కొంచెం పక్కకి వెళ్తారా అంటాడు. క్యాంటీన్లో ఏమైనా అడ్డంగా నుంచున్నానుకో, సాయిరం సార్ కొంచెం తప్పుకుంటారా అంటాడు. ఏ పని మీరు చేయకూడదని చేస్తున్నప్పుడు కూడా వాడు వచ్చి సాయిరం సార్ కొంచెం పొలైట్గా తిడతాడనమాట. మనం కూడా పొలైట్గానే తిట్టాలి, తిట్టి సరిదిద్దుతూ ఉండాలి అందరినీ కూడాను. కోపడక్కర్లేదు, అవతల వాడికి కాస్త జ్ఞానం ఉంటే సిగ్గు ఉంటే మనం పొలైట్గా చెప్పి దారిలో పెట్టాలన్నమాట. మానవులు మానవుల్లాగే బతకాలి, మానవులు పశువుల్లా బతకూడదు. అందుకే ఓ రోజున స్వామి దగ్గరికి వెళ్ళి ఒకరు అన్నారు, స్వామి నాకు దైవత్వం కావాలి, మోక్షం కావాలి, ఇప్పించండి అన్నారు. అంటే స్వామి అన్నారు, దాందే ఉంది ప్రస్తుతానికి మానవత్వంలో పరిపూర్ణత చెందు తర్వాత చూద్దాం అన్నారు. అదేమిటంటే అసలు నువ్వు మనిషివే కాదు ఫస్ట్, నువ్వు మానవత్వం పొందు తర్వాత దివ్యత్వం దగ్గర వెళ్ళి కానీ అది చాలా పెద్ద మెట్లు ఇవన్నీ ఎక్కాలి. నువ్వు మనిషివే కాదు, ఎందుకంటే నీలో మానవత లక్షణాలే లేవు అసలు నీలోను, నీలో ఉన్నవన్నీ పశు లక్షణాలు. అదేం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు పశు లక్షణాలు, ఎందుకంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పినప్పుడు స్వామి దాని అర్థం చెప్పారు. దాన్ని ఏమన్నారంటే జంతువులలో నరజన్మ
దుర్లభం. జంతువులలో నువ్వు జంతువే, జంతువులన్నింటిలోనూ మానవుడిగా పుట్టడం చాలా దుర్లభమైన జన్మది. నువ్వు జంతువే, జంతువు నుంచి ప్రయాణం స్టార్ట్ అవ్వాలి, మానవత్వం రావాలి, అక్కడి నుంచి దైవత్వం వైపుకి ప్రయాణం చేయాలి. ఇదేంటి ఇలా చెప్తున్నారని నన్ను అడగద్దు, ఎందుకంటే మీరు కాసేపు ఆలోచించండి, వశిష్ఠుల వారి గురించి ఆలోచించండి, విశ్వామిత్రుల వారి గురించి ఆలోచించండి, రమణ మహర్షి గురించి ఆలోచించండి, వారందరూ అలా చేశారు. వాళ్ళందరూ మానవ శరీరంతో వచ్చారు. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు, దేశం నిండా బోర్డు అంతమంది సన్యాసులు ఉన్నారు. వాళ్ళందరూ 24 గంటలు దైవ ప్రార్థనలే చేస్తున్నారు ప్రపంచ శాంతి కోసం. ఇప్పుడే చెప్పారు ఇక్కడ పిల్లలు. ఆ ప్రార్థన చెప్పిన తర్వాత లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, నాట్ లిప్ సింపతి. ఊరిక వచ్చు కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు. ఆర్ యు ఏబుల్ టు సీ ఆల్ ద లోకాస్ ఇన్ యువర్ మైండ్ వెన్ యు ఆర్ సేయింగ్ దాట్? నో, లోకా సమస్త సుఖినో భవంతు. 14 లోకాలని నేను నా మైండ్లో చూస్తున్నానా? చూసి చెప్పు. 14 లోకాల్లోనూ శాంతి ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా ఆనందంగా ఉండాలి, వాళ్ళు తప్ప. అలా కాదు, మనకి చాలామంది ఉంటారు తప్ప, ఎందుకంటే వాళ్ళు నీ ఎక్సెప్షన్స్ చాలా ఉన్నాయి. అలా చెప్పకూడదు, అందరూ జనులు కూడా సుఖంగా ఉండాలి. లోకా సమస్త సుఖ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు. భూమి మీద మంగళమే జరుగుతూ ఉండాలి, అందరికీ మంగళం జరగాలి అని మనఃపూర్వకంగా కళ్ళు మూసుకుని దేవుణ్ణి కరెక్ట్గా ప్రార్థించాలి. అది విజువలైజ్ చేయాలి మైండ్లో. మీరు విజువలైజ్ చేయకుండా ఊరికే చెప్తే ప్రార్థన దానివల్ల ప్రయోజనం ఉండదు. ఆర్ యు ఏబుల్ టు సీ ఇట్ అండ్ సే ఇట్? మనం ఏదైనా సరే, నేను పొద్దున కూడా చెప్పాను, బ్రాడనింగ్ యువర్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు ఆనందం కావాలి, నేను ఇతరులని ఆనందంగా ఉండేలా ప్రవర్తిస్తున్నానా? అలా ఉంటే నాకు ఆనందం వస్తుంది. నేను ఇతరులకు బాధ కలిగిస్తూ వేరు ఆనందంగా ఉండాలి, ఎక్సెప్ట్ మీ, మిగతా వాళ్ళు ఆనందంగా ఉండకూడదు. ఇది అలా ముడియదు. దిస్ విల్ నాట్ వర్క్, ఇస్ రాంగ్, బికాజ్ యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ బీయింగ్. స్వామి లెక్క ప్రకారంగా ఆత్మస్వరూపులు మీరు అందరూ ఉన్నాం. ఈ శరీరం, ఐ విల్ టాక్ టు అబౌట్ అనదర్ 5 మినిట్స్ అండ్ స్టాప్ ఇట్. ఈ శరీరంలోనూ అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి, అద్భుతం. ఈ శక్తులన్నింటినీ యోగులు ప్రదర్శిస్తారు. చాలామంది లెవిటేషన్ ఉంది, గాల్లో లేస్తారు, గాల్లో ప్రయాణం చేస్తారు. హిమాలయాల్లో విత్ నో క్లోత్స్ ఆన్ ద బాడీ దే వాక్ అరౌండ్ ఎవ్రీవేర్. చలి వాళ్ళని ఏం చేయదు, అగ్ని దహించదు, అన్ని శక్తులు వస్తాయి. అంత పవర్ఫుల్ బాడీ ఇది. దీనిలో ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి, వాటిని అవేకన్ చేయగలగాలి. నువ్వు అవేకన్ చేయకపోతే అట్లీస్ట్ రియలైజ్ చేయాలి. అందుకే ఈ బాడీ, దీన్ని ఇట్స్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ అన్నారు. దిస్ ఇస్ గాడ్, నీ శరీరం గాడ్. దశరథుడు అంటారు. దశరథుడు అంటే 10 ఇంద్రియములు ఉన్నటువంటి ఒక రథం. దిస్ ఈజ్ ఎ చారియట్. ఇది ఈ శరీరం ఒక చారియట్. ఇది ఈ చారియట్ పెడుతోంది, దీనిలో ఉన్న ఆత్మ దేవుడు, ఈ దేవుడు మోసుకెళ్తోంది. ఎక్కడికి తీసుకెళ్ళాలి ఈ దేవుణ్ణి? సత్సంగానికి తీసుకెళ్ళాలి, భజనలకు తీసుకెళ్ళాలి, రామాయణ భారత భాగవత ప్రవచనాలకు తీసుకెళ్ళాలి, దేవాలయాలకు తీసుకెళ్ళాలి, పూజలకు తీసుకెళ్ళాలి, దాన ధర్మాలు చేయడానికి తీసుకెళ్ళాలి, కళ్ళుపాకల్లోకి, జూదాలు ఆడడానికి, లేకపోతే పబ్బుల్లోకి, అక్కడికి తీసుకెళ్ళకూడదు ఈ శరీరాన్ని. ఇది చాలా పవిత్రమైనటువంటి శరీరం. ఇది అద్భుతం. ఎంత శక్తి ఉంటుందంటే అన్ఇమాజినబుల్ పవర్ ఉంటుంది ఈ బాడీలో. దాన్ని అవేకన్ చేయగలిగితే ఈ శరీరం చేయలేని పని అంటూ లేదు యాక్చువల్గా. అది ఎలా చేశారు అన్నదానికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మన యోగులు, ఋషీశ్వరులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళలే, ఇలా కూర్చుని తపస్సు చేసి సృష్టిని అంతని కూడా వాళ్ళు మైండ్లో చూశారు. దాన్ని జస్ట్ మైండ్లో ఇలా చూసి అలా తెలియచేసేసారు, దాన్ని రాసేశారు వేదాల్లో, అన్నింటిలో రాసేశారు వాళ్ళు. ఇక్కడ కూర్చుని వాళ్ళ మైండ్తో వెళ్ళిపోయారు. మీకు ఇంగ్లీష్లో ఒక నావెల్ ఉంది, బై ద టైటిల్ సావిత్రి, రిటన్ బై అరబిందో. అరబిందో సావిత్రిలో రాసినప్పుడు ఆయన రియల్లీ ఈ వెంట్ త్రూ ఆల్ ద వరల్డ్స్, అన్ని వరల్డ్స్ నుంచి వెళ్ళిపోయారు ఆయన పైకి. అన్ని వరల్డ్స్ గురించి డిస్క్రైబ్ చేశారు. సావిత్రి ఈజ్ ఎ డ్రామా విచ్ కెనాట్ బి అండర్స్టూడ్ బై ఎనీబడి ఈజీలీ. స్వామి అదే చెప్పారు, నీ బాడీ మామూలుది కాదు. అది అద్భుతమైన ఇంద్రియాలు ఉన్నాయి, అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఎంత అద్భుతమైన శరీరాన్ని నువ్వు దుర్వినియోగపరుస్తున్నావు, చెడ్డ పనులకు ఉపయోగిస్తున్నావు.
చెడ్డ పనులు సాధిస్తున్నావు, దీని శాంక్రిటీని పాడు చేస్తున్నావు, చెయ్యకు. ఇంత అద్భుతమైన బాడీ ఇది. సో ఇంత అద్భుతమైన బాడీని మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే ఇంద్రియములను మనం చాలా ఏ పనులకు వాటికే ఉపయోగించాలి. నేను యాజ్ ఐ సెడ్, కళ్ళతో ఏది చూడాలో అదే చూడాలి, చెవులతో ఏది వినాలో అదే వినాలి, చేతులతో ఏది చేయాలో అదే చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పోతల మాత్రి వారు చేతులారంగా శివుని పూజింపడేయని, నీకు చెయ్యి ఇచ్చింది ఎందుకంటే లెంపకాయలు కొట్టడానికి తిట్టడానికి కాదు, పూజ చేయడానికి. చేతులారంగా శివుని పూజింపడేయని, నోరు నవ్వంగా హరికీర్తిని ఉడువడేయని. నీకు నోరు ఇచ్చింది ఎందుకో తెలుసా, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి, అర్ధరహితంగా ఉపయోగించడం కాదు, నోరు నవ్వంగా హరికీర్తిని ఉడువడేయని, దేవుణ్ణి ప్రార్థించడానికి ఇచ్చాడు. దయయు సత్యంబు లోనుగా తలపడేని, అసలు హూ ఆర్ యూ, యు ఆర్ నథింగ్ బట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ దయ అండ్ సత్య, అవి రెండే ఉండాలి. చివరికి మరీ దారుణంగా పోతరామొచ్చు కొంచెం కోపడ్డారు అక్కడ. అలా చేయని వాడు తల్లుల కడుపు చేయటం, ఎందుకు పుట్టావు అసలు నువ్వు భూమి మీద, నీ తల్లి కడుపుకి అనవసరంగా చేటు తీసుకొచ్చావు కదరా అని ఆయన అంత కఠినంగా మాట్లాడారు. కానీ ఆయన కఠినంగా మాట్లాడారు, నువ్వు పుట్టి ప్రయోజనం ఏమిట్రా అటువంటి వాడివి, నువ్వు దేవుని కీర్తించవు, దేవాలయానికి వెళ్ళవు, పూజలు చేయవు, దానాలు చేయవు, ధర్మాలు చేయవు, మంచి పనులు చేయవు, అన్నీ చేసే వధో పనులు ఎందుకు పుట్టావురా నువ్వు, యువర్ ఎ బిగ్ బర్డెన్ టు ది వరల్డ్. ఎవ్రీబడి విల్ హ్యావ్ టు రిమైండ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దీస్ థింగ్స్ అనమాట. అందుకే మనకి స్వామి ఎన్నోసార్లు చెప్పారు, సత్సంగంలో ఉండాలి ఎప్పుడు కూడా. సత్సంగంలో ఉన్నటువంటి వాళ్ళ మనస్సే వాళ్ళ అధీనంలోకి వస్తుంది. దుష్టుల యొక్క సాంగత్యంలో ఉండకూడదు. తేజ దుర్జన సాంగ స్వామి అస్మాన్ చెప్తారు. అంటే వెంటనే ట్రాన్స్లేటర్ అన్నారు, లీవ్ బ్యాడ్ కంపెనీ అన్నారు. అంటే నువ్వు యు ఆర్ రాంగ్ అన్నారు స్వామి. అని స్వామి అదేంటి అన్నారు ట్రాన్స్లేటర్. అంటే అన్నారు లీవ్ బ్యాడ్ కంపెనీ, రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ అని చెప్పన్నారు. రన్ అవే, ఎవడో వస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ మీ అత్తగారు లాగా, మీ అత్తగారు అలా చేసింది, మీ మామగారు ఇలా చేశాడు, నీ కొడుకు ఇలా చేశాడు, నీ కూతురు ఇలా చేసింది, నీ కోడలు ఇలా చేశాడు, వాడు అలా ఇలా తప్పుడు విషయాలు ఇంకా వెనకు, ఇంకా మళ్ళీ వాళ్ళతో మాట్లాడకు. దే ఆర్ నెగటివ్ మైండెడ్ పీపుల్ అన్నమాట. కురు పుణ్యం అహోరాత్రం, 20 అహోరాత్రం అసలు నిద్రపోవద్దు అన్నారు. నిద్రపోకుండా పుణ్యం చేయమన్నాడు. నిద్రపోక అసలు పెడుతూ ఉండు భోజనం రోజు పట్టుకెళ్ళు, ఎంతమందికి పెడితే అంతమందికి పెట్టు. అడుక్కునేవాడు చాలామంది ఉన్నారు, ఒక్కొక్క పట్టెడన్నం పెట్టు ప్రతి వాడికి నీ చేతితోటి, నీ జన్మ శాంక్టిఫై అయిపోతుంది. పెట్టు, పెట్టగలవు, నీకు ఆ బుద్ధి లేదు, ఆ ఇంట్రెస్ట్ లేదు, పెట్టు, పెట్టలేవా. నిన్ను నువ్వు అడుగు క్వశ్చన్, ఒక ముద్దన్నం నేను పెట్టలేనా. జంతువులకు పెట్టు, మనుషులకు పెట్టు, దిక్కులేని వాళ్ళకి పెట్టు, పోషించు. ఎన్నో అనాథాశ్రమాలు ఉన్నాయి, ఓ 10 రూపాయలు ఇవి, నీ ఆస్తంతా రాశామని ఎవడు అడగలేదే. కురు పుణ్యం అహోరాత్రం, తేజ దుర్జన సాంగత్యం, దుష్టుల యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టు. ఎన్నో సూత్రాలు, ఎన్నెన్ని సూత్రాలు మనకి ఇవ్వబడ్డాయో, అంత ఆధ్యాత్మిక జ్ఞానం అంతా ఇవ్వబడింది. భజ సాధు సమాగమం, సాధువుల యొక్క సమాజంలోనే ఉండు ఎప్పుడు కూడా. మంచివాళ్ళ యొక్క కంపెనీలో ఉంటే ఆ మంచితనం నీకు వస్తుంది. దుర్యోధనుడు బ్యాడ్ కంపెనీలో ఉన్నాడు కాబట్టి పాడైపోయాడు. పాండవులు ఎప్పుడూ మంచి కంపెనీలో, ధృతరాష్ట్రుడు కూడా చాలా ఆశ్చర్యపోతారు మీరు అందరూ. ధృతరాష్ట్రుడు హీ మెయింటైన్ ది కంపెనీ ఆఫ్ విదుర, విదురుడు యొక్క కంపెనీ ఉంటాడు. అందుకే ఆయనకు ఆఖరిని అడవిలోకి వెళ్ళి తపస్సు చేసి తపాగ్నిలో ఆయన శరీరాన్ని విడిచిపెట్టాడు. అదృష్టవంతుడు, బికాస్ ఆఫ్ గుడ్ కంపెనీ. మరి గుడ్ కంపెనీలో ఉండాలి, ఎప్పుడు బ్యాడ్ కంపెనీలో మన ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు చూసుకోవాలి, మంచి చెప్పే వాళ్ళతో ఉండాలి. భగవంతుడు ఎన్నో చెప్పారు, మనం ఈ మార్గంలో ప్రవేశించి ఉన్నాం. లక్కీలీ యు ఆర్ ఆల్ హియర్. ఇంతసేపు కూర్చొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఎన్నెన్నో పిల్లలందరికీ మీరు చక్కగా బాల వికాస కార్యక్రమాలన్నీ నేర్పుతున్నారు. వాళ్ళకి ఈ వయసులో నేర్చుకుంటేనే వస్తాయి. పొద్దున వాళ్ళతో వాళ్ళు చాంట్ చేస్తున్నప్పుడు ఐ హర్డ్ సమ్ ఆఫ్ దెమ్ చాంటింగ్, ఇట్స్ ఎ వండర్ఫుల్ జాబ్. ఈ వయసులో నేర్చుకుంటే బతికున్నంత కాలం ఉంటుంది. పెద్దవారు ఇప్పుడు నేర్చుకోవాలంటే రాదు. నమకం, చమకం, శ్రీ సూక్తం, పురుష సూక్తం ఎన్నో ఉన్నాయి, అవన్నీ నేర్చుకోవాలి. శంకరాచార్య స్తోత్ర భయగోవిందం, ఇటువంటి ఎన్నెన్నో స్తోత్రాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామం ఉంది, లలిత సహస్రనామ స్తోత్రం ఉంది. ప్రతిరోజు కూర్చుని చదువుకునే అలవాటు చేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను, మన ఏవో మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనస్సుని మనం ఎలా దారిలో పెడితే అలాగే పెడుతుంది. రోజు సాయంత్రం మందిరం రావడానికి మీరు అలవాటు చేసుకుని 5 గంటలకి అలారం పెట్టి నేను మందిరానికి వెడుతున్నాను అని అలవాటు చేస్తే, ఓ రోజున అలారం కొట్టలేదు అనుకోండి, మీ మైండే చెబుతుంది ఒరే అలారం కొట్టలేదురా 5 గంటలకి, నువ్వు కమాన్ రా మందిరానికి వెళ్ళాలి రా అని తీసుకొస్తుంది. అవి
మనస్సుకు ఉన్నటువంటి బలం అది. మనస్సు ఏం చేస్తుంది, నేను తీసుకొస్తుంది, నువ్వు ముందు అలవాటు చేయాలి దానికి. అది ఎంత బ్యూటిఫుల్గా చెప్తారంటే, ఒక ఆవును తీసుకొచ్చి మన ఇంట్లో రోజు కట్టేసాం అనుకోండి 5 గంటలకి పొలంలోంచి, ఓ రోజున మనం తీసుకురాలేదు అదే వస్తుంది, అదే వచ్చి ఆ కట్టె దగ్గర నుంచి ఉంటుంది, నన్ను ఇక్కడ కట్టేయని చెబుతుంది అది. ఇట్ గెట్స్ యూజ్డ్ టు ఇట్, దట్ ఈస్ వాట్ ఈస్ యాక్చువల్లీ ద మైండ్, దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ కంట్రోల్ ఓవర్ యువర్ మైండ్. అన్నింటికంటే ప్రధానమైన సూత్రం, టాక్ యాజ్ లెస్ యాజ్ పాసిబుల్, డోంట్ టాక్ మచ్. అసలు మాట్లాడకూడదు, అసలు మాట్లాడకూడదు. బెటర్ నాట్ టు టాక్, ఈవెన్ ఇఫ్ యు వాంట్ టు టాక్, టాక్ మోస్ట్ మినిమమ్ ఎసెన్షియల్ థింగ్స్. చాలా ఇంట్లో పెళ్ళ మొగుడైనా సరే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత ఆరోగ్యకరంగా ఉంటారు, కాపురాలు కూడా అంత చక్కగా ఉంటాయి. ఎక్కువ మాట్లాడుకోవడం మూలనే దెబ్బలాటలు వస్తాయి. ఆవిడ ఏదో అంటుంది, ఈయన ఏదో అంటాడు, హాట్ హూట్ హీట్ హాట్ అయిపోతుంది అంతా. అప్పుడు ఏం చేయాలంటే స్టాప్. స్వామి మాకు చెప్పారు నీ కోపం వస్తుంది ఇంట్లో, నీ పెళ్ళ మీద కోపం వచ్చింది స్వామి చెప్పారు. నేను ఐఎమ్ కోటింగ్ స్వామి, నీకు నీ పెళ్ళ మీద కోపం వచ్చింది ఏం అంటున్నావు, ఆనకు కిచెన్లోకి వెళ్ళి ఓ గ్లాసు మంచినీళ్ళు తీసుకో, తాగేయి, బయటకు వెళ్ళిపో, ఓ మైలు కరక రోడ్డు మీద నడిచేయి, ఓ మైలు నడిచేసి ఆ తర్వాత ఇంటికి రా, కూల్గా ఉంటావు, ఇంకా అన్ని కోపాలు కంట్రోల్ అవుతాయి. దిట్స్ కాల్డ్ రిస్ట్రెయినింగ్ యువర్ సెల్ఫ్ అంటారు. నిన్ను నువ్వు రిస్ట్రెయిన్ చేసుకుంటూ ఉండాలి. గొంతుకు దాకా రానివ్వచ్చు, కావాలంటే గొంతుకు బయటకు రానివ్వకూడదు, మింగేయాలి దాన్ని. హర్ట్ అయ్యే పదాన్ని ఉపయోగించకూడదు, చెడ్డ లాంగ్వేజ్ని ఉపయోగించకూడదు. భాష చాలా పవిత్రమైనటువంటిది. పొద్దున్న ఐ మెన్షన్ దట్ పాయింట్. భగవద్గీతలో స్వామి ఏం చెప్పారంటే, వాచక తపస్సు అన్నారు, మాట్లాడటం అనేటువంటిది ఒక తపస్సు, మృదువుగా మాట్లాడాలి. రామాయణంలో శ్రీరామచంద్రులు వారి గురించి చెప్పినప్పుడు వాల్మీకి అంటారు, మృదుభాషి, ప్రియభాషి, పూర్వభాషి, హితభాషి, ఎన్ని అడ్జెక్టివ్స్ వేసేస్తారో. ఎలా మాట్లాడతాడు? అందంగా మాట్లాడతాడు, చక్కగా మాట్లాడతాడు, మృదువుగా మాట్లాడతాడు, తీయగా మాట్లాడతాడు, ముందే దాని వెళ్ళి మాట్లాడతాడు. నేను ఇక్కడ కూర్చుంటాను, వాడెవడ వాడు ఎప్పుడు వచ్చినా పలకరిస్తాడా అని చూస్తుంటాడు. నువ్వు వెళ్ళి పలకరించవచ్చుగా, నేను బాగా వాడే రావాలి మన దగ్గరికి, మన ఈగో. ఎందుకు వాడు వచ్చి నిన్ను బాగా నువ్వు వెళ్ళి అని పలకరిస్తే అంటే తప్పే ఉంది ఎందులోను? క్షమించమని అడిగినటువంటి వాడు ఎప్పుడూ చాలా గొప్పవాడే, క్షమను కోరినటువంటి వాడు ఎప్పుడూ దుర్మార్గుడే. తప్పు చేసాం, క్షమించండి, ఓవర్, జాబ్ ఇస్ ఓవర్, అంతే అయిపోయింది. ఎవరిదే అది అనడానికి పెద్ద ఈగో అడ్డం వస్తుంది. ఇప్పుడు నేను ఏం అడగడమని, క్షమించమని, నేను అనడండి వాడిని అనడండి. ఈ ఈగో ఈజ్ ద వన్ విచ్ కిల్స్ యూ యాక్చువల్లీ. దట్స్ వై మార్నింగ్ ఐ మెన్షన్ దట్ పాయింట్, యు ఆర్ యువర్ ఓన్ ఎనిమీ. ప్రపంచంలో నీకు శత్రువు అంటే ఎవడైనా ఉంటే నీకు నువ్వే శత్రువువి. నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావు, నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకుంటావు. ద చాయిస్ ఈజ్ యువర్స్. ఎన్ని పురాణాలు చదువు, ఎన్ని పూజలు చెయ్యి, ఎన్ని పునస్కారాలు చెయ్యి, ఎన్ని కంపెనీస్లో ఉండు, ఎన్ని లెక్చర్స్ విను, నథింగ్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ అంటిల్ అండ్ అన్లెస్ యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్. ఇదంతా పునశ్చరణ చేసుకుంటూ మనని మనమే మార్చుకోవాలి. సో లెట్ అస్ ప్రే టు స్వామి టు బ్లెస్ అస్ ఆల్ విత్ దట్ సెన్స్ టు కంట్రోల్ అవర్ సెల్ఫ్స్, టు కరెక్ట్ అవర్ సెల్ఫ్స్ అండ్ టు బీ ఆన్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ పాత్, ది ప్యాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ ఈజ్ ది అల్టిమేట్ గోల్. ఆధ్యాత్మికత ఇంపార్టెంట్, మన జీవితాన్ని శాంక్టిఫై చేసుకోవడం ఇంపార్టెంట్, అందరికీ సేవ చేయడం ఇంపార్టెంట్. సేవ చేయాలి, సేవ. అందుకే లవ్ ఆల్ సర్వ్ ఆల్, ఒక్కటే సూత్రం, లవ్ ఆల్, అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయాలండి. స్వామి మేడ్ స్పిరిచువాలిటీ వెరీ సింపుల్. దట్స్ వై ఐ టోల్డ్ యూ ద లార్డ్ హూ మేడ్ స్పిరిచువల్ మెసేజ్ వెరీ సింపుల్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ టిల్ టుడే ఈజ్ ఓన్లీ భగవాన్ సత్యసాయిబాబా. ఇంతే ఆయన చెప్పేశారు, అన్నీ ఇచ్చేశారు, మీకు చక్కని ప్రిన్సిపల్స్ ఇచ్చేశారు. ఇట్ ఈస్ అప్ టు యూ. జై సాయిరాం. థ్యాంక్ యూ.